మహామనిషి స్వర్గీయ పండిట్ జవహర్లాల్ జీ జన్మదినం. తన పుట్టినరోజుని పిల్లల పండుగ రోజుగా జరపాలని జరగాలని పండిట్ జీ ఆశయం. అందుకు కారణం పిల్లలంటే ఆయనకు అమితమైన ప్రేమే. దైవం కనిపించేది పసిబిడ్డ రూపంలోనేనే ఆయన నమ్మకం. రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడ్డది నేటి పిల్లల మీదేనే ఆయన ఉద్దేశం. తెల్లటి పౌరాన్ని, ఎర్రటి గులాబీని, చల్లటి పసి మనసుని ప్రేమించే ఆయన జ్ఞాపకంగా ఇది బాలల జనమైంది. అందులోనూ ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల సంవత్సరంగా గుర్తించబడటం మరీ విశేషం. ఈ సందర్భంలో మా ఆకాశవాణి తరఫున రేడియో సీతగారి ఆధ్వర్యంలో తయారు కాబడిన కుందేళ్ల కళ్యాణం అనే గేయనాటిక బాలల చేత ప్రదర్శించబడుతోంది. ఆనందపరిచిన బాలబాలికలందరికీ నా అభినందనలు. నాటికలో కుందేలు పెళ్ళికొడుకుగా ప్రతిభావంతంగా నటించిన రేడియో సెట్గారు అబ్బాయి చిరంజీవి గోపికి ప్రథమ బహుమతి జడ్జీలు ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం. సెకండ్ ప్రైజ్ నా ఏం దోషం వస్తుంది? జంతువుల్ని తొక్కేటో ఎంత బాగా నటించాను చూశాక. సెకండ్ ప్రైజ్ రాకపోతే ఇంటికి తీసుకెళ్ళి నేను దొక్కేస్తాను. ద్వితీయ బహుమతి కుందేలు పెళ్లి కూతురుగా ముచ్చటగా నటించిన బేబీ రాధకి నిర్ణయించడం జరిగింది. నీకేమిచ్చారా? ఏనుగు పీనుగా ఈ తొండం ఇచ్చారా? ఈ తొండం ఏడిచావు అమ్మా సీత. మీ గోపి ఇటు స్కూల్లోను అటు ఆటపాటల్లోనూ అన్నిట్లోనూ ఫస్టే. ఇటువంటి వాడిని కండం నీ అదృష్టం తల్లి. ఇదిగో నాకు ఉన్నాడు. వీడి జన్మలో ఇంత 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 ప్రజలంతా తెచ్చాడా? దానికే ఉందండి, చిట్టి కూడా బాగా చేశాడు. ఈసారి తప్పకుండా వస్తుంది. నీ కొడుకు అవటం వల్లే నాకు ఒక్క రోజు కూడా దొరుకుతాలి. నీ కర్మ కదరా, నీ కర్మ కదరా, నా కర్మరా. నాకు ఒక్క పేషెంట్ రానట్టే నీకు ఈ జన్మలో ఒక్క ప్రైజ్ కూడా రాదురా. ఏంటమ్మా అలా నించో, దిష్టి తీస్తాను. దిష్టి తీయడం ఎందుకమ్మా? నువ్వు అన్నిట్లో ఫస్ట్ వచ్చి ఇన్ని బహుమతులు అందుకున్నావుగా, కనుక అందరు పిల్లలు వాళ్ళ నాన్నను నేను ఈర్ష్యతో చూసుంటారు. అందుకని వాళ్ళ నాన్నకి ఎందుకు నా మీద ఈర్ష్య? ఎందుకంటే వాళ్ళ పిల్లలకి బహుమతులు వస్తాయేమో అని వాళ్ళ నాన్న ఆశగా వచ్చారు. తీరా నీకు వచ్చేటప్పటికి అమ్మా నేను ఎప్పుడు అడిగినా నాన్నగారు వస్తారు వస్తారు అంటావు, ఆయన రారు. నా నాటకం చూడడానికైనా రావచ్చు కదమ్మా. చూడు గోపి, ఆ పిల్లల నాన్నంతా మామూలు ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉన్నారు. కానీ మీ నాన్నగారు పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో ఉన్నారు, కనుక రావడానికి కుదరదు. అవసరం తీరిపోయే కారణాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా ప్రాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు. ఇక నేను వదిలేయడంలో వింతే ఉంది. వెళ్ళు, ఇక నీ జీవితంలో నాకు ఎప్పుడూ కనిపించుకో. అమ్మా అమ్మా, నేను నాన్నగారిని చూడనే లేదు. ఒక్కసారైనా రావచ్చు కదమ్మా. వచ్చేస్తారు బాబు, వచ్చేస్తారు. మరి కొన్ని రోజుల్లో ఆయన విమానం ఎక్కి నీకొక విమాన బొమ్మ తీసుకుని జయమని వచ్చేస్తారు. ఆ తర్వాత మనతోనే ఉండిపోతారు బాబు. అది తాగుకుంటూ పోయింది. చూసుకో, నాన్నగారు వచ్చేస్తారు. అవును బాబు, నాన్నగారు వస్తారు. పద, నువ్వు భోంచేదు గాని. నాన్నగారు వస్తారు. कर देना ना LMP UCD ఎంతసేపు వీటిని తుడుచుకోవడం తప్ప వీటిని ఉపయోగించే యోగం ఉందో లేదో నా 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 2 రూపాయలు కావాలి ఏమట్రా ప్రాక్టీస్ లేక పేషెన్స్ రాక నేను ఏడుస్తుంటే నీకు 2 రూపాయలు కావాలా 2 రూపాయలు yes మా స్కూల్లో మిస్టర్ మంది దిక్కుమాల స్కూల్ రాకపోతే డబ్బులు తెమ్మడం తప్ప ఈ టీచర్లు చదువు చెప్పి సావరు ఇదిగో కావాలంటే 2 కాలేజీ సీసాలు ఇస్తాను పట్టుకోండి డబ్బులు తేపోతే మా టీచర్ నన్ను కొడుతుంది ఓ పంజేయ్ టీచర్ నిన్ను కొట్టక ముందే ఆ టీచర్ ని మెట్ల మీద నుంచి కిందకి దోచేయ్ దెబ్బలు తగిలి నా దగ్గరికి వచ్చి మందులు తీసుకుని డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను నువ్వు పట్టుకె టీచర్కి ఇద్దు గాని మెట్ల నుంచి పడినా మ్యాట్ బెంచ్ పడినా నీ మందు నుంచి ఎవరు రారు ముందు నా డబ్బులు చెయ్ రేయ్ నేను ఎవరు ఆట పేలే ఉంటే నేలం చేసి గుచ్చేస్తాను జాగర్త ఇదిగో మనకి జబ్బులు ఉన్న వాళ్ళు వస్తేనే డబ్బులు అంటే నువ్వు పేషెంట్ నిల్చురా నీ డబ్బులు ఇస్తా నానా వస్తుంది చాలా పెద్ద పేషెంట్ నా డబ్బులు చెయ్ వస్తానా ఆ అదిగో అమ్మే పేషెంట్ అబ్బా ఒసే 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 దువ్వటే వాడు చెప్పిన రోగాల పుట్టవి రాగరాగ ఒక పేషెంట్ వచ్చాడంటే నమ్మి 2 రూపాయలు ఇచ్చారే ఎంత మోసం చేశాడు నా కర్మ నా నీరసానికి కాస్త మిక్చర్ కలిపిచ్చి మీ తలనొప్పుకుంటూ ఒక మాత్ర వేసుకోండి అంతే మనం భోజనాల వేళలో తీరిక కూర్చుని మందులన్నీ మింగేసేసి ఆ తర్వాత ఈ స్టెతస్కోప్ మడత పెట్టేసి మింగేసేసి ఆ తర్వాత ఈ చిరంజీవి ఎక్కడో దగ్గర గుర్చేసుకుని ఆ తర్వాత ఖాళీ చేసాలన్నీ నవిలి చందావు అంతేరే ఈ తీరానికి ప్రాక్టీస్ ఉండదు పేషెంట్లు రారే ఏమిటి మళ్ళీ దగ్గుట ఇందులో అమ్మా నీ రెడీ టిఫిన్ బాక్స్ సర్దేశావా సర్దేశాను కానీ ఇవాళ దేవుడికి నీ మీద కోపం వచ్చింది ఎవరికి కృష్ణుడికా ఎందుకని పూజ దగ్గరికి రాలేదుగా అందుకని హోంవర్క్ చేసుకుంటూ ఉండిపోయానమ్మా ఉండు తరి నీ చెప్తా కృష్ణుడు మరేమో ఈవేళ బోల్డ్ అంత హోంవర్క్ ఉంది చేయకపోతే టీచర్ తిడతారు అందుకే అది చేసుకుంటూ ఉండిపోయాను అందుకని పూజ దగ్గరికి రాలేదు ఏమనుకోకే సరేనా చెప్పేశానమ్మా తనింకే అనుకోడు బాబు ఈరోజు నేను రేడియో స్టేషన్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నువ్వేమో స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకుంటూ ఉంటాను నాకేం భయం టాటా టాటా గుడ్ మార్నింగ్ సీత గారు గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మగారు నిన్న ఫంక్షన్ లో మీ అబ్బాయి గారు బ్రహ్మాండంగా నటించేశారు అమ్మగారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9:30 నీ పేరు నరసమ్మ అన్నావు కదా నరసమ్మ గనక నరసమ్మనండి చూ నరసమ్మ నువ్వు అడిగిన జీతం ఇస్తాను రేపటి నుంచి పనిలోకి వచ్చే మీరు చెప్పపోయినా వచ్చేస్తాను రాధమ్మ గారు ఆగు రాధా ఆగు చెప్పి విను మీ నాన్న గురించి ఏం భయపడక్కర్లేదు రాధా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మనం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం అమ్మో మా నాన్న వచ్చి పట్టుకుంటే ఏడ్చాడు వాడు ముసలాడు వాడికి దొరకంగా దొరికారు ఏరా నా కూతురుతో పారిపోదనుకున్నావా ముందు నీ పని చెప్పాలి ఇలారా నీ పేరేమిటి గోపి అండి మీరు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారు కదా అవును నీకెలా తెలుసు ఇందులోకి కొత్తగా ఎవరో వస్తున్నారని మా అమ్మే చెప్పింది మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా లేరండి మా అమ్మకి రేడియో స్టేషన్ లో పని మీ రేడియోలోంచి వినే వార్తలన్నీ మా అమ్మే చెప్తుంది తెలుసా ఏంటి రేడియో సీత గారు మీ అమ్మగారా కాదండి మా అమ్మే రేడియో సీత గారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు ఆయన తొందరగా తీసుకుని రమ్మనమని నేను ప్రతిరోజు పైన ఎగిరే విమానానికి చెబుతూ ఉంటాను పిచ్చి ముండలు సరిగ్గా వినిపించుకుంటున్నాయో లేదో రేపటి నుంచి నీ తరఫున నేను చెప్తానులే గోపి గోపి అదిగో మా అమ్మ వచ్చేసింది అమ్మా ఏమిట్రా ఇక్కడేం చేస్తున్నావు కొత్తపిన్ని గారితో మాట్లాడుతున్నా. నమస్కారం అండి. ఇవాళ ఇంట్లోకి దిగాం. మొదటి పరిచయం మీ అబ్బాయి తోటే. మా వాడికి కొత్త పాత అనేది లేదండి, ఎవరితోనైనా స్నేహం కలిపేస్తాడు. మీ పేరు రాదండి. మీరే రేడియో సీతగారని తెలిసి చాలా సరదా పడ్డాను. మీ ప్రతి ప్రోగ్రాం వింటూనే ఉంటానండి. మీ వారు స్టేట్స్లో ఉన్నారంట కదండి? అవునండి. మా వాడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇంతకు మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? కార్పొరేషన్ ఆఫీస్లో పనిచేస్తున్నారండి. చేసే పని చిన్నదైనా క్షణం తీరుకుండదు. క్యాంపులు టూర్లని తిరుగుతూనే ఉంటారు. ఇలా గోడ దగ్గర నుంచి మాట్లాడుకోవడం ఏమిటండి, మా ఇంటికి రండి. లేదండి, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. స్నానం చేసి వంట అవి ఇవి చేసుకోవాలి. కాసేపు కూర్చుని వెళ్దురు? కాదండి, రేపు వస్తాను. రేపు ఉదయం ఎలాగో నాకు డ్యూటీ లేదు. బాబుని స్కూల్ పంపించి వస్తాను. రా బాబు. తప్పకుండా రావాలండి. రాధా ఆంటీ, మీ ఇంట్లో కుక్క పిల్లుందా? లేదు బాబు. ఇది వరకు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కుక్క పిల్ల ఉండేది. మీకు ఉందేమో అని అడిగాను. నాకు కుక్క పిల్ల అంటే భలే ఇష్టం. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం బాబు. మా అమ్మ నాకు కొంటానంది. అప్పుడు దాంతో మనందరం కలిసి ఆడుకుందాం. వస్తా ఆంటీ, టాటా. టాటా. గుండి కొట్టుకుంటుంది. దట్ మీన్స్ నేను బ్రతికి ఉన్నా. డాక్టర్, డాక్టర్. ఎవరు? పేషెంటా? స్వాగతం, సుస్వాగతం. డాక్టర్, అయ్యో నువ్వా? ఏమండి ఏమండి అని పిలిచి సచ్చారు కూడదు. డాక్టర్ డాక్టర్ అంటే ఎవరో పేషెంట్ అనుకుంటే నేను కంగారు పడ్డం తప్ప. అది కాదండి. ఏమిటి? ఉదయం నుంచి ఒళ్ళంతా నొప్పులు, పళ్ళన్ని సలుపులు. నీ ఒళ్ళంతా నొప్పులకి పళ్ళన్ని సలుపులకి ఉన్న టాబ్లెట్స్ అన్ని తినేసేసావు. నానా బస్తాలు మింగే చేసావు. ఇదిగో నా మందులు నీ మీదగా పనిచేయు. ఇలా ధర్మాసుపత్రిలో చావు చావు. సర్లేండి. ఉన్న మందులన్నీ చాక్లెట్ లాగా మింగేసి. పేషెంట్లా? ఓహో ఓహో, అర్థమైంది. ఏమిటండి ఏదైనా జబ్బు? చిరంజీవి నువ్వు? ఎందుకు నీ చిరంజీవి విసిరేస్తా, నీ చిస్తాలు ఇదిగో. ఇతను ఎవరో నేను డాక్టర్ అవడం గట్టిగా నా మీద పగబట్టినట్టున్నాడు. నన్ను కరవడానికి ఉత్సాహపడుతున్నాడు. ఏయ్ డాక్టర్, మొన్న మా బుచ్చిబాబు నీ దగ్గరకు మందుకొస్తే కడుపులో నొప్పని ఏదో మందిచ్చావు. దాంతో మతిపోయి వాడిట్ట తయారయ్యాడు. వాడిని మామూలు మనిషిని చేస్తావా? సరే సరే, లేకపోతే వాడిని ఉసిగొలిపానంటే నీ చొక్కా డొక్కా మొత్తం చీల్చేసేస్తాడు. వాట్ వాట్? నేను ఇచ్చిన మందుకి ఇలా పిచ్చిగాను వెర్రిగాను ఉండడమా? అసలు శాంతి మిగలడమే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఏమండి ఇతను పిచ్చి పోవడానికి నేను విరుగుడిస్తాను. ఉండండి. నాకు విరుగుడొద్దు, నాకు తిరుగుడే బాగుంది. నన్ను ఇలాగే ఉండవండి. నీకు బాగానే ఉంటుంది ఆయన, మాకే బాగుండదు. బ్యాడ్ టైం వస్తుంది మాకు. ఇవిగో మాత్రలు. ఏమండి సరిగ్గా వినండి. ఇందులో ఒక మాత్ర తీసి ఇతను మూత్రలోనే నానబెట్టి దానికి ఆవు పేడ బాగా పూసి ఎండలో ఎండబెట్టి ఇతను నలుగురు పట్టుకుని గట్టిగా నోరు తెరిపించి మాత్ర ఒక వ్యక్తికి ఇచ్చి ఆ నోటికి 3 అడుగుల దూరంగా ఆ వ్యక్తిని నుంచోబెట్టి గురు చూసి గొంతులోకి టబేలు అనుకోవటమనండి. తగ్గిపోతాండి. ఫినిష్. నయం అవడం ఏమిటయా? డోకా లేకుండా మామూలుగా అయిపోతాడు. ఇదిగోనండి మాత్రలు. ఫీజు ఫీజు ఏమంటావా? తగ్గనేవయ్యా ఫీజు. పంచలతో పెట్టిస్తాం కానీ. రండి రండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదండి, ఇవాళ ఏ దేవతలు కనకరించరా కానీ ఇంటి పట్టునే ఉన్నారు. ఉంటే ఇంకొక ఇబ్బంది ఏమిటో తెలుసండి, నన్ను పని చేసుకునేవ్వకుండా ప్రతి క్షణం జోకులేస్తూ నవ్విస్తూ గొడవ చేస్తుంటారు. కూర్చోండి. ఏమండి ఇలా రండి. రేడియో సీతగారననే ఆవిడొచ్చారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నమస్కారం అండి. ఏమండోయ్, రేడియోలో సీతగారు తీయని గొంతు విన్నప్పుడల్లా ఆవిడ చూడాలుందని చెప్పేదాను కదండి. అనుకోకుండా అదృష్టం వచ్చింది. ఆవిడను పిచ్చిగా అభిమానించే మనిషి ఇలా పక్కింట్లోకి రావటం ఆవిడ అదృష్టం కూడాను. చాలా ఊరుకోండి, ఎప్పుడు ఇలా తిరగాసి మాట్లాడండి. నా మాటలు ఆవిడకు కొత్తేమో గాని ఆవిడ నాటకాలు నాకు పాతేగా. రేడియోలో ఒక నాటకంలో ఈవిడ బలాదూర్ భార్య పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. ఆ రోజే అనుకున్నాను ఈవిడ గొప్ప నటి అని. అన్నట్టు మీ వారు అమెరికాలో ఉంటున్నారటగా? వస్తానండి. చిత్రంగా ఉందే, కూర్చుంటానని వచ్చినప్పుడంత కంగారు వెళ్ళిపోయిందేమిటి? ఏం గుర్తొచ్చిందో ఏంటో అమెరికాలో ఉన్న మొగుడు గారు ఏ దొరసానినో పెళ్లి చేసుకున్నట్టు ఆలోచన వచ్చిందేమో. ఎలా ఉంది జోకు? అదేం జోకండి, అయినా మహాలక్ష్మి లాంటి ఆమెను వదులుకుని మరో దాన్ని కట్టుకుంటే ఆ మొగుడు పశువు తప్ప మనిషి కాదండి. ఈ జోకు బాగుందే. మళ్ళీ దీనికి తగ్గొస్తుంది. అమ్మాయి సీత, సీత ఇలా రామ్మా. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇందాక నుంచి మీ అమ్మ ఆ గదిలో దగ్గుతో గిలగలాడిపోతుంది. చీకటి కుట్లాంటి ఆ గదిలో ఆ మంచంలోనే ఉంటే దగ్గు తగ్గదే అని చెబితే విందు. నువ్వు వెళ్ళి తీసురామ్మా. ఇక్కడికి వచ్చి హాల్లో కూర్చుంటే కాస్త గాలి తగిలి ఊపిరాడి తేలిగ్గా ఉంటుందని చెప్పు. అలాగే నాన్న. దీనికి జబ్బు ఎప్పుడు తగ్గుతుందో, మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతుందో. నెమ్మదిగా 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 తీసుకురా. ఇదిగో ఇలా ఇలా కూర్చోండి. నిదానంగా నిదానంగా. అబ్బా, ఇవాళ మరీ నీరసంగా ఉన్నట్టుందే. పార్వతి, ఆ మందులు వేసుకున్నావా? లేదు కదా, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. చేదుగా ఉన్నాయని, గొంతు దిగటం లేదని పసిపిల్లలాగా పంతం పడితేలాగే. రోగం ఎలా తగ్గుతుంది? మందులు వేసుకోవు, నొప్పు భరించలేక గిలగలు ఆడిపోతావు, చస్తారంటావు. ఏమిటే ఇది? నువ్వు అట్టండి మాట్లాంటే నేను భరించగలనా? యావే, నేను ఇలా బ్రతుకుతున్నానంటే నిన్ను చూసుకునే కదే. నీకేమన్నా అయితే నేనేమైపోతానో నాకే తెలియదే. అనవసరంగా బాధపడకు. చావ తాగాక మందులు వేసుకోమని నేనే ఆపాను. చావ తాగించి అమ్మకు మందులు నేనేస్తానుగా. అలాగే. నేను ఇలా అంటున్నానని మూతి ముడుచు కూర్చోటం కాదు పార్వతి, నువ్వే ఆలోచించు. మందులు వేసుకోనని, ఇంజక్షన్ చేయించుకోనని మంకు పట్టు పట్టు కూర్చుంటే రోగం ఎలా కుదుట పడుతుందని చెప్పు. ఏమంటున్నా? అమ్మాయి పెళ్ళా చేయిద్దామే. ఇదిగో రాజా లాంటి సంబంధం చూసి బ్రహ్మాండంగా చేయిస్తాను చూడు. అసలు అమ్మాయి చేత రేపు ఈ వ్రతం చేయించాలనుకుంటుంది. ఎందుకో తెలుసా? అమ్మాయి వ్రతం చేసి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే లక్షణమైన మొగుడు దొరుకుతాడే. అరే, ఒళ్ళంతా చెమట పడుతుందా? ఒక్క బొస్తున్నట్టుందా? ఆగు, విషయంగా తీసుకొస్తాను. ఏమిటండి తాతారావు గారు, చాలా హుషారుగా ఉన్నారు. మనం ఎప్పుడు ఇంతే కదండి. అసలు జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే లాలలో లాలలా అని హాయిగా గడిపేయచ్చు. అవును, మొన్న ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళే ఉన్నారు, ఏమైంది? ఏముంది, మామూలే. మంచి నీళ్ళ కోసం ఎండమావి కేసు పరిగెట్టడం అయింది. మరేం పర్వాలేదండి, నేను మీ ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే లాలలో లాలలు లాలలా. సరే, మా నాన్నగారు, అదే మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూడలేదా? లేదండి, నేను ఆయన కంటపడకుండా తప్పించుకొచ్చేశాను. ఆయన తన లోకల్లోనే ఉన్నాడు. సీతగారు, ప్రేమకి చావులేదంటారు. అది మీ నాన్నగారిని చూస్తే నిజం అనిపిస్తోంది. మీ అమ్మగారు పోయి ఏడాదైనా ఆమె ఇంకా ఉన్నట్టే భ్రమపడుతుంటారు. తన కళ్ళతోనే చూస్తుంటారు, ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అది నిజంగా అదృష్టం అండి. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ, నిజంలాగానే నటిస్తూ, ఆయన మీ బిడ్డలాగా చూసుకునే మిమ్మల్ని ఎంత పొగిడినా తప్పలేదండి. తప్పలేదనుకోండి, మీరు టైం మర్చిపోయి ఇలా పొగుడుతూ నించుంటే రేడియో స్టేషన్ వాళ్ళు మీ ఉద్యోగం పీకేస్తారు. అవునవును, బాగా జ్ఞాపం చేశారు. వస్తానండి. అన్నట్టు సీత గారు, చాలా రోజుల నుంచి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండి అది? అదే, అది ఇప్పుడు చెప్పను. ఏదో రోజున జజ జజా అని తెర తెలుసుకుంటుంది. విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు లాలలా లాలలు లాలలా. రావయ్య ఫ్రెండ్, రా. ఇందాక నుంచి నీ గురించి అనుకుంటున్నాం. పొద్దుటి నుంచి మన తాతారావు ఎక్కడా, మన తాతారావు ఎక్కడా అది ఒకటే అడగటం నిన్ను. అది కాదు ఫ్రెండ్, నేను బాను దాని ఆరోగ్య విషయం కనుక్కోవడానికి వస్తావు. నాకు తెలుసయ్యా, నువ్వు పైన మేము కింద అద్దుకుంటున్నా. ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయులుగా కలిసిపోయాం. కూర్చోవయ్యా ఫ్రెండ్. ఫ్రెండ్ ఫ్రెండ్ నాకు ఆఫీస్ ఉంది, నేను వెళ్ళాలి. వెళ్దుగా లేవయ్యా, నువ్వే చెప్పు. నిన్నటి మీద దాన్ని చూస్తుంటే నీరసంగాను బలహీనంగాను కనిపిస్తుందా లేదా? అరే రే, నిజమే, నిన్నటి మీద చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఇవిడ మొహంలో కళ కూడా తగ్గింది. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఈ కుర్చీలో కూర్చుంటే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నట్టు చెప్తావేంటి? మీ ఆరోగ్యం బాగాలేదమ్మా అని మొహం మీద చెప్పడానికి మనసు రాక. ఏమ్మా, మందులవి జాగ్రత్తగా వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు, కావాలంటాడు. మందులు వేసుకోవాలమ్మా లేకపోతే ఆరోగ్యం బాగుండదు. ఏమిటి నాకు ఆఫీసా ఉండండి ఏమిటి వెళ్ళమంటారా? ఇదిగో వెళ్తున్నాను. అది అలాగే ఉంటుంది కానీ నువ్వు రావయ్యా ఫ్రెండ్, నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మన ఇంట్లో అమ్మాయి చేత వ్రతం చేయించి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తున్నాను. నువ్వు కూడా ఒక సాయం చేయాలి మరి. అలాగే ఫ్రెండ్. అమ్మాయి సీత రేపు వ్రతానికి కావాల్సిన పప్పులు ఉప్పులు అన్ని తెప్పించి 10 మంది బ్రాహ్మణులకు కబుర్ చేయి. హఠాత్తుగా రేపే వ్రతం అంటే ఎలా నాన్న? ఏర్పాట్లన్నీ చేయడం కష్టం కదా, మరోసారి చూద్దాం. లేదమ్మా మళ్ళీ మీ అమ్మ బాధపడుతుంది, రేపే చేసేద్దాం. అయినా కష్టం ఏంటమ్మా, 50 రూపాయలు పారేస్తే కావాల్సిన సరుకులన్నీ కొట్టుకోడు తెచ్చి ఇంట్లో పారేస్తాడు. అవుననుకో నాన్న, కానీ ఇంకా సందేహం ఏంటండి, లోపల డాల్డా డబ్బాలో డబ్బు ఉంది కదా, అది పడేస్తే పని జరిగిపోతుంది. బాగా చెప్పావా ఫ్రెండ్. అన్నట్టు రేపు నీ భోజనం కూడా ఇక్కడే. ఇంకా ఇక్కడే నిలబడిపోయారంటండి, లోపలికి డబ్బు సంచి నా మొహం బారండి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సరుకులు పెట్టుకొచ్చేస్తాను. పదండి పదండి. ఏమండి ఇలా ఎన్నిసార్లని ఆలోచన లేకుండా నాన్నగారు ఏదో ఖర్చు తెచ్చి పెట్టడం, మీరు ఇలా చాటుగా సహాయం చేస్తుండడం నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఏదో ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఈ సహాయాన్ని ఫుల్ స్టాప్ పెట్టదు. కానీ అసలు మీకెందుకండి శ్రమ? దేని శ్రమ బాధ కష్టం అనుకోకూడదండి. చెప్పాను కదా జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలని. లాలలో సంచివ్వండి లాలలా సరుకులు తెచ్చేస్తాను. లాలలో లాలలా ఇచ్చేయండి. ఏమిటి బాబు ఇంకా దప్పడం అంటున్నావు? భోజనాలు అయిపోయినాయి కదా. దప్పడం వేషంగా ఉందనుకో, తలుచుకుని మురిచిపోతున్నారు. సుందరయ్య గారింటో వంటకాలు దివ్యంగా ఉన్నాయి. వారింట్లో భోజనం మీరు చెప్తే జీవాలు వచ్చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఇలా వింగులు ఏర్పాటు చేసి 10 మందికి భోజనం పెడితే వారికి ఓళ్ళంత పుణ్యం వస్తుంది. బాబు ఏంటి 10 మందికి పెడితే పుణ్యం వస్తుందా? ఆయన పుణ్యం మాట అటుంచి ఇంత అతిగాదంటే మీకందరికీ కడుపు నొప్పి రావడం మాత్రం ఖాయం. వేసుకుంటారు వేసుకుంటారు, మీకు ఆ సందేహమే అక్కర్లేదు. చిన్న అడగాలి కదా. మెసేజ్ బాబు మెసేజ్ కాకు మిగల్చుకోండి. మెసేజ్ మీరందరూ సుష్టిగా ఫోన్ చేశారా లేదోనని ఇందాక నుంచి మా ఆవిడ ఒకటే సతాయింపండి. ఆవిడతో చెప్పుకోండి వీళ్ళ చేయడం వీళ్ళ లక్ష్యం సుష్టిగా ఫోన్ చేయటం కదండి. బయలుదేరదాం. ఆగవయ్య ఫ్రెండ్, కూర్చొని కూర్చొని కూర్చొని. పండితులకి తాంబూలాలు ఇవ్వకుండా ఊరికే పంపించకూడదు. బేసిక్గా చదివించారు. అతిథి మర్యాదలు కూలంకషంగా తెలుసు సుందరయ్య గారికి. అమ్మ సీత ఆ తాంబూలాలో 4 నోటు దక్షిణగా పెట్టి తీసుకురామ్మా. తల్లికి దగ్గర కూతురు వీరు చెప్పిన దానికి 2 ఇంతలు ఇవ్వడం ఆమెకు అలవాటు. గొప్పంటి కూడలు కావడం ఖాయం. విళ్ళమ్మా ఇంకా నిలబడ్డదే. సుందరయ్య గారు ఈ దాతృత్వం కూడా ఉంది చూశారు, నేర్పితే వచ్చేది కాదండి. అవునవును సుష్టిగా భోజనం చేయడం లాగానే పుట్టుకుతోనే రావాలి. నువ్వెక్కడికయ్యా ఫ్రెండ్ నువ్వు ఉండు. నేను ఆలస్యం అనుకున్నాను. ఏమి సీత గారు అతిథులు అలా కూర్చోబెట్ట మర్యాదగా ఉంటుందా? తప్పు కదా. అన్నీ తెలిసిన మీరు కూడా అలా మాట్లాడతారే ఉంటుంది. డబ్బు ఉందో లేదో తెలియని నాన్నగారు దానాలు దక్షిణ అనేస్తారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అలాంటి సమయంలోనే నమ్ముకోవాలి డాల్డా డబ్బాని. ఇంకేం ఆలోచన చేయకండి. ఇప్పుడు వాళ్ళు తొందరగా తాంబూలాలు ఇచ్చి మర్చిపోతే రాత్రి భోజనాలు కూడా వాళ్ళు రెడీ అయిపోతారు. సత్యారావు గారు సీత గారా ఏమిటి ఇలా వచ్చారు? కాకేస్తే నేను వచ్చాను కదా. ఉదయం చేసిన పలహారం పులిహార ఊరికి వచ్చిన వాళ్ళంతా కడుపు నిండా తినిపోయారు. శ్రమపడ్డ మీరు అసలేం తినలేదు, అందుకని తెచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఈవేళ మీ చేత వ్రతం చేయించి నలుగురికి భోజనం పెట్టడంతో మీ నాన్నగారు చాలా ఆనందంగా ఉండుంటారు. ఆయన ఆనందం కోసమే తలకు మించిన బరువు నెత్తినేసుకుంటున్నాను. దాచిపెట్టిన డబ్బు కాస్త ఖర్చైపోయింది. అమ్మ నగలు కూడా ఒక్కొక్కటిగా తాకట్టుపోయాయి. ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకటం లేదు. ఇలాంటి స్థితిలో అండగా మీరున్నారు కాబట్టి సరిపోయింది. కానీ నేనుండటం మాట అటుంచండి. మీరు మా రేడియో స్టేషన్ జాబ్ కోసం ఒక అప్లికేషన్ పడేయండి. ఒక సీట్లో ఉన్న వ్యక్తి తరచూ దగ్గుతున్నాడు, పోయే సూచనలు ధారాళంగా కనిపిస్తున్నాయి. అది మీకు వచ్చి ఏర్పాటు చేసేస్తాను. తాతారావు గారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. ఏముందండి మీరు చేసే పులిహోర గారెలు రోజు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను లోపల తోసేస్తుంటాను. లాలలో లాల కాదండి. రామ సీత నీకోసమే చూస్తున్నా. ఇందాక నుంచి నాదే తప్పన్నట్టు నా మీద నెపం మోపి ఒకటే నిష్ఠూరంగా మాట్లాడుతోంది మీ అమ్మ. దేని గురించి నాన్న? అదేనమ్మా నీ పెళ్లి విషయం. నీ పెళ్లి ప్రయత్నాలు నేను ఏమీ చేయట్లేదని ఒకటే గొడవ. నీ పెళ్లి చూసుకోకపోతే అది బ్రతకదట. నీకేమీ కాదే, త్వరలోనే నయమైపోతుంది. అమ్మాయి పెళ్లి ఆనందంగా చూడొచ్చంటే వినదే. నాకు ఆ యోగం లేదు. అమ్మాయిని కనీసం ఒక్కసారైనా పెళ్లి కూతురుగా చూసి చచ్చిపోతానని ఒకటే గొడవ చేస్తాను. అమ్మా నువ్వేమీ అనుకోకపోతే దాని మనసు కుదుట పడడం కోసం, దాని తృప్తి కోసం ఒక్కసారి పెళ్లి కూతురుగా అలంకరించురామ్మా. అవునమ్మా, వీళ్ళ పట్టు చీర కట్టుకుని మొహానంత తిలకం దిద్దుకుని బుగ్గం చుక్కబెట్టుకుని మీ అమ్మ కాసుల పేరు మెల్ల వేసురామ్మా. వెళ్ళమ్మా వెళ్ళి. అలాగే వెళ్ళమ్మా. వస్తుంది నవే, ఇక నుంచి అయినా దిగులుగా దేనంగా చూడటం మానవే. ఏవే నీ మంకుపట్టు వల్ల మన అమ్మాయిని పెళ్లి కూతురుగా చూసే యోగం నీకే కదే నాకు కూడా కలిగిందే. వస్తుంది వస్తుంది. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయి, అందాల సీతమ్మ పెళ్లి కూతురాయి, ఆ పెళ్లి కళ్ళ చూసి మురిసిపో, ఈ తీపి కన్నీళ్ళు తుడుచుకో. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయి. కన్నెకు సిరిగల్ల సీతమ్మకు చిన్నవాడు దొరికాడు శ్రీరామచంద్రుడు. తానే కట్నమై తరగని కానుకై, తానే కట్నమై తరగని కానుకై తరలి వచ్చే సీతమ్మ కళ్యాణ వేళ. పెళ్లి మంత్రాలతో నేల తాళాలతో జరుగుతోంది సీతా కళ్యాణం. ఆ పెళ్లి కళ్ళ చూసి మురిసిపో, ఈ తీపి కన్నీళ్ళు తుడుచుకో. అందాల సీతమ్మ పెళ్లి కూతురాయే. కన్న ఎవరమ్మ దీవించే దేవత, ఆమె కన్న లేదమ్మ జీవించే మమత. కన్నీటితో కడుగు కన్న తల్లి పాదాలు, అత్తింటి కోడలుగా అవే నీకు వేదాలు. పెద్దమ్మ పేరు ఏమండి? ఎవరు బాబు? ఎవరు కావాలి? ఎవరు బాబు అనే ప్రశ్నకు జవాబు నా పేరు మోహన్ బాబు. ఎదురింట్లోకి ఉదయమే వచ్చాను. ఇక ఎవరు కావాలి అనే ప్రశ్న కాస్త మార్చి ఏమిటి కావాలి అంటే జవాబు బూజు దులుపుకునే కర్ర కావాలి. బూజుల కర్ర ఎందుకు? నాకు తెలిసినంత వరకు దాంతో బూజు దులుపుతుంటారు. సాధారణంగా గదులుది, అప్పుడప్పుడు మనుషులది. ఎలా ఉంచోకు. నవ్వి చెట్టుగానే ఉందయ్యా, ఉండి తెస్తాను. ఇదిగో బాబు బూజుల కర్ర. ఏమిటలా చూస్తున్నా? దీనికి బూజు పట్టలేదు కదా అని తమాషాగా మాట్లాడతావయ్యా. ఏదో మీ దయ వల్ల. సుందరయ్య గారు, అదే అప్పుడే నా పేరు కనిపించదే. దాందే ఉందండి, సుందరమైన మీ మొహం చూస్తుంటే ఎవరైనా చెప్పేస్తారు మీ పేరు సుందరయ్య అని. చూడండి, సుత్తి ఒక మేకు ఉంటే ఇప్పిస్తారా? సుత్తి మేకు? అవునండి, సుత్తిని అప్పుగా ఇవ్వండి, మేకు మీద ఆశ వదులుకోండి. ఎందుకంటే దాన్ని గోడ గుట్టి దేవుడి పటం తగిలిస్తా కనుక. వాళ్ళే తమాషాగా మాట్లాడతావయ్యా, ఉండి తీసుకొస్తాను. ఏమిటా ఎలా చూస్తున్నా? ఎదురు చూస్తున్నా మీకోసం. ఎలా ఉంది జోకు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తానికి భలే వాడవేను. ఇది మీ దయవల్లే. ఇదిగో సుత్తి మీకు. దగ్గటం నాకు అలవాటు కాదు, హాబీ కాదు. దగ్గేటంత అనారోగ్యం నాకు అసలే లేదు. మీరటి తిరుగుంటే పేరు తెలియక మరో దారి లేక దగ్గాను. మీ పేరు? సీత. మీరు? రావణాసురుని మాత్రం కాదు. కంగారు పడకు. ఎలా ఉంది జోకు? ఓ మీరేనన్నమాట నాన్నగారు చెప్పిన ఆయన. ఎదురింట్లో కొత్తగా దిగారు కదూ? కాదు, వచ్చాను. దిగటానికి అది నుయ్యి కాదు, గొయ్యి కాదు, ఇల్లు. చూడండి, మీరు అలా చీపులు పెట్టుకుని నేను అలా సుత్తి పెట్టుకుని మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు మనందరూ ఏదో పోట్లాడుతున్నామని అనుకుంటారు. కూర్చోండి, నాన్నగారిని పిలుస్తాను. వద్దు, నేను కూర్చోను, మీరు పిలవద్దు. కారణం టైం అయింది, ఆఫీస్కి వెళ్ళాలి. మరి ఇంతకు మీరు వచ్చింది నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? ముందు నిజమే చెప్తాను, నచ్చకపోతే అబద్ధం చెప్తాను. దండం పెట్టుకోవడానికి దేవుడి ఫోటో గోడ కొట్టాలి కదా, అందుకని సుత్తి పట్టుకెళ్ళాను. తిరిగి ఇవ్వడానికి తీసుకొచ్చాను. ఇదిగోండి మీ సుత్తి. నిజం చెప్పారు, మరి అబద్ధం ఏమిటో మిమ్మల్ని చూడటానికి. ఎలా ఉంది జోకు? ఏమిటండి? సీత గారు, నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ 6 నెలలా కనిపించను. ఆయన 6 నెలలు అంటే ఎంతండి, క్షణాల్లో గడిచిపోతాయి. ఆ ట్రైనింగ్ అయ్యొచ్చు అనుకోండి, అటు ఉద్యోగం పెరుగుతుంది, ఇటు జీతం పెరుగుతుంది. దాంతో ఇంకాస్త లాలలు లాలలు లాలలా లాలలా. మీరు వెళ్ళిపోతే ఇల్లంతా చిన్నపోయినట్టు ఉంటుంది. నాన్నగారికి అసలు ఏం తోచదు. చూడండి, మీ నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఉద్యోగం లేదని బాధపడుతూ కూర్చోకండి. మీరు చెప్పారుగా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే ఏ బాధ లేకుండా లాలలు లాలలు లాలలు. అదేంటండి? నా అలవాటు. 6 నెలల పాటు నేను ఉన్నాను కదా, ఈ లోపల మీకు ఏదైనా అవసరం వస్తే దాని డబ్బా నమ్ముకోవచ్చు. మీరు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా మా అవసరాలు ఏమిటో ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిందంటే మీ బాకీ మొత్తం తీర్చడానికి 1 ఏడాది పడుతుంది. చూడండి, చాలా శ్రమపడి రాశారు కానీ మీరు నా బాకీ తీర్చరు. అంటే ఎగ్గొడతానా? కాదండి, అసలు తీర్చే అవసరమే రాదు. అదేమిటండి? అదంతే, మీరు నా బాకీ తీర్చరు. ఎలా చెప్పగలంటారా? అది సస్పెన్స్. ఏదో రోజున జజ జజ అని తెర తెరుచుకుంటుంది. విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలూ లాలలా లాలూ లాలలా లాలూ లాలలా. ఫ్రెండ్, మళ్ళీ 6 నెలల దాకా కనిపించు. రావయ్యా, కాసేపు కవులు చెప్పుకున్నాం. నేను వస్తా ఫ్రెండ్, అవతల ట్రైన్ టైం అవుతుంది. ట్రైన్కి ఒక టైం ఉంటే కావడానికి ఈ ఏడాది రావాల్సిన ట్రైన్ వచ్చే ఏడాది వచ్చినా ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు. అవును, బొంబాయి నుండి పార్వతికి నాకు ఏం తెస్తావయ్యా? తెచ్చేదేమిటో ముందుగానే చెప్పేస్తే దాని మీద మోస్ట్ తగ్గిపోతుంది ఫ్రెండ్. నేను వస్తాను. ఏమిటో ఫ్రెండ్, దాంతో ఒక మాటనే చెప్పకుండా వెళ్ళిపోతా. అదే మర్చిపోయాను, అమ్మగారు నేను వస్తాను. అదేమిటో ఫ్రెండ్, అది ఆ కుర్చీలో కూర్చుంటే ఆ ఖాళీ కుర్చీ కవులు చెప్తామిటయ్యా. అమ్మగారిని చూస్తూ వెళ్ళిపోతున్నాను చెప్పడం బాధగా అనిపించి వస్తా ఫ్రెండ్. పార్వతి, మన తాతారావు రైలుకి బొంబాయి వెళ్తున్నాడు. లాలలు లాలలు. डब्बा डबाल तो बैलेरारू ऊरेళ్తున్నారా లేకపోతే ఊరికి విర్తే ఎందుకు కర్తామండి కాశీ జోకులా ఉంది అప్పుడప్పుడు టీ జోక్ కూడా వేస్తున్నాండి ఎలా ఉంది జోకు నేను నవ్వేస్తాను అనుకోండి కానీ లోపల కర్తున్నారు అక్కడ ఏం జోకులు పడతాయో ఏటో కాస్త చూసుకోండి నమస్కారం సుందరయ్య ఆ రా రా రావయ్య జోకులు బాబు తాతారావు పోయాడు ఏమేదో ఎలారా దేవుడా అనుకుంటున్నాను సమయానికి నువ్వు వచ్చావు ఏమిటి ఆఫీస్ లేదా ల్యాండ్ ఫోర్డ్ ఏంటండి 27 గా ఆఫీస్ అక్కడే ఉంది तुफान भूकंप राकते इंको 20,000 अकड़े उम्मीदया जंडाला निबड़ा कुछ अलागे नीक मतिकन पैदा कोड़ा चूस्ना कदा सरासर मैं आवड़ो कुर्चुटावा नीक बुद्धि लेवड़ी अवनया ना भार्य पार्वती पारू नीन चूड़ जोकल अबाई इतने मनुष्य चूस्ते ना वस्ता एवट पारू लेचा अड़की कुर्चो वस्तारे एवड़ाया एडो पापक नीन पता कुछ अरे ओरी असाध्यम कला अभी आ कुर्ची कुर्चुटे मल्ल आ कुर्ची एवटाया इधो अभी असले अनारोग्य मनि दा तो जोकल एवना वेस्ट जोकल ना तो वे नैन अभी जोक अभी निजारा लेनी पेल्ला ఉన్నట్టుగా ఆ ముసలోడు ఖాళీ కుర్చీని చూపించి కబుర్లు చెప్తూ మన ప్రాణాలు దొడేస్తున్నాడు ఎవరూ కనిపించలేదని మనం తెల్లమోహం వేసి బిత్తర చూపులు చూసామనుకో మనల్ని వెర్రివేదోలుగా జమకట్టి వేళకోళం చేసేస్తాడు ఇదెక్కడ మాయదారి మేలంరా యువతల వాళ్ళని ఫూల్ చేయడానికి సర్వయమో ఆ సరదా వదలగొట్టి ఆయనకు బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను అందులో నువ్వు అద్భుతంగా నటించాలి నటన చెప్పు గురు చెలరేగిపోతాను పద పద ए बाबजी आ कनिपिंचनी अवतारं ये कुर्चीलो उंदो कनिपेट्टगाने नेनु चेप्पानुगा नी नटंतो विजृंभिंचेसे ओके नमस्कारं आ रा 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 రావయ్య ఏమీ తోచలేదు ఎలాగాని ఇప్పుడే దాంతో అన్నాను అంతలోకి నువ్వు వచ్చేసావు జోకుల బాబు వచ్చాడా సుందరయ్య గారు ఇతను గుర్తుపట్టారా బావ గారికి ఎక్కడ గుర్తుంటుంది వీళ్ళ పెళ్ళప్పుడు నాకు 12 ఏళ్ల వయసు ఏమక కొలాపేనా అదేమిటి రెండేళ్ల క్రితం చూసినప్పటికి ఇప్పటికి ఇంతలా చిక్కుపోయావు ఏంటి డబ్బులు ఆయసూనా ఉత్తరం ఒక రాయచ్చు కదే అవునులే పెద్దమ్మ కొడుకనేగా తెలియబోచలేదు అదే సొంత తమ్ముడు అయితే రాయవా అవే మాట్లా బాబు అక్క తమ్ముళ్ళు ఇద్దరు చాలా కాలానికి కలుసుకున్నట్టున్నారు ఎందుకు రాయలేదో ఏమిటో తీరిక కూర్చొని ఆలోచించుకుందరు కానీ సీత ఇంట్లో ఉండట్లేదు ఈ లోపే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అలాగే గురువుగారు బుట్టలో పట్టారు ఇక బుట్ట మీద తట్ట పోలించడమే కానీ చెప్తా ఇక మౌను ఇది మా అక్క కదా మా అక్క తప్పడం కదరా మీ అక్క కదూ మీ అక్కను మెల్లగా పైకి లేపి అవునే అక్క తప్పని సరే అండి లేకపోతే తటట్గా నేను ఎందుకు వస్తాను ఏమిటయ్యో అక్క తమ్ముళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారు ఏమిటో విషయం ఏం లేదు బావగారు అవునా అక్క బావగారిని ఇప్పుడు ఆ విషయం చెప్పి ఇబ్బంది పెట్టడం దేనికి నాకేం ఇబ్బంది లేదయ్యా అసలు విషయం ఏంటో చెప్పు ఏం లేదు బావగారు అవునా నా తప్పులు ఏమైనా పడతాను ఇదేమిటయ్యా దాన్ని చెప్పలేవు నువ్వు చెప్పు అసలు ఏమిటి నీ గొడవ ఏం లేదు బావగారు లోగడా అక్క అవసరం ఉందని నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకుంది అసలు అడగకూడదని అనుకున్నాను కానీ నాకు దొరకబోయే ఉద్యోగానికి 1000 రూపాయలు డిపాజిట్ కట్టాలన్నారు అందుకని మరి ఆ విషయం నాతో చెప్పగా అసలే సుస్థిగా ఉన్న దాన్ని అడుగుతావుటయ్యా తప్పే నీకు ఆ 1000 రూపాయలు నేను ఇస్తాను బాగా ఇక నువ్వే మాట్లాడు నువ్వు వెళ్ళి ఆ జోకులు బాబుతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండండి ఒక గంటలో డబ్బు తీసుకొచ్చేస్తాను థ్యాంక్స్ బాబు గారు నేను వస్తా అక్కయ్య నేను వెళ్ళొస్తా మళ్ళీ వస్తానండి ఏంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తానంటావా అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా రావాలిగా మరి అమ్మాయి బెళ్ళికం దాచిన కాసుల పేరు తాకట్టు పెట్టి తీసుకొస్తాను సరే మన అవసరానికి మనం వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ అవసరానికి మనం తెచ్చివద్దు ఏమిటి ఆ మాత్రం నాకు తెలియదా నాకు అన్నీ తెలుసు నేను చేస్తాను కానీ నువ్వు ఒక మాట బాబు అవసరానికి తాకట్టు పెట్టాల్సి వచ్చింది మళ్ళీ తొందరలోనే విడిపించుకుంటాను ఒక్క 1000 రూపాయలు ఇప్పించండి బాబు అచ్చా దేతా హూం సాబ్ హమారా వ్యాపార్ తో హై బాధపడకు పారు ఇప్పుడు నేను ఆ కాసుల పేరేం అమ్మేయలేదుగా తాకట్టు పెట్టాను బాకీ తీర్చాను పారు అయిన వాళ్ళకు బాకీ పడి ఉండటం కంటే తల తాకట్టు పెట్టైనా బాకీ తీర్చడం మంచిది ఇది నువ్వే మనసులో పెట్టుకోకు. అమ్మాయి పెళ్లిలోగా నేను ఆ కాసుల పేరు ఎలాగైనా విడిపిస్తాను, సరేనా? ఇంత తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని నేను ఎప్పుడు అనుకోలేదు గురు. ఏదైతే ఉందిరా ఆ ముసలాడి తిక్క కుదిరింది. కనిపించని పెళ్ళాం పేరు చెప్పి మనల్ని ఆట పట్టించిపోయాడు. ఆ పెళ్ళాం పేరు చెప్పి మనమే వాడి దగ్గర డబ్బులాగి ఆట కట్టి. ఎందుకండి అంతగా మురిసిపోయి సంబరపడుతున్నారు? ఏం ఘనకార్యం చేశారని, ఏం సాధించారని? ఒక మతి లేని మనిషికి మాటలు చెప్పి నాటకం ఆడి మోసం చేసినందుకే నా పొంగిపోతున్నారు. సీతగారు ఏమిటి మీరు అనేది? ఆయనకు మతి లేదా? అవును, ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు మా అమ్మని. అనారోగ్యంతో ఆవిడ గిలగిల్లాడిపోతుంటే మంచం పక్కనే కుమిలిపోతూ కూర్చునేవారు. ఆ స్థితిలో ఒకనాడు మా అమ్మ మరణించింది. షాక్ తిన్న నాన్నగారి మనసు ఆ నిజాన్ని నమ్మలేకపోయింది. అమ్మ ఉందనే భ్రమపడి సాగారు. ఆ భ్రమలోనే బ్రతకసాగారు. ఖాళీ కుర్చీల్లోనూ ఖాళీ మంచం పైన మనం చూడని ఆవిడే ఆయన కనిపిస్తుంది, ఆయన బ్రతికిస్తుంది. దీపం లాంటి ఆయన నమ్మకానికి నూనె పోస్తూ నేను నటిస్తూ ఆయన బ్రతికించుకుంటున్నాను. ఏమండి, ఈరోజు మీరు చేసిన పని వల్ల తను నమ్మేది బ్రహ్మాన్ని ఆయన తెలుసుంటే గుండె బద్దలై మరణించేవారు. ఆయన్ని చూసుకుని బ్రతికే నాకు మా నాన్నగారిని తెచ్చివ్వగలిగేవారా? లేదు, మీరు తేలేరు. మీరు చేయగలిగింది మీకు చేతనైంది. ఒక మతి లేని మనిషిని మోసం చేసి నవ్వుకోవడమేనండి. చూడండి, నలిగిన పువ్వుని, చెదిరిన మనసుని చూసి జాలిపడ్డం, సానుభూతి చూపించడం మానవత్వం అనిపించుకుంటుంది. అది మీలో మిగుల్చుకోవడానికి ప్రయత్నించండి. ఏమండి, ప్లీజ్ ఒక్క మాట. సీతగారు, నేను చేసిన పాపం చెరుపుకోవటానికి వచ్చాను. ఏమండి, మీ నాన్నగారి కథ తెలియక తమాషాకి, సరదాకి అలా ప్రవర్తించాను. మీ నోట నిజం విన్నాక నా గుండె బ్రద్దలైంది. నేను చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోయాను. పశ్చాత్తాపంతో బాధపడ్డాను. చేసిన తప్పుకి కనీసపు పరిహారంగా మీ హారం మీకు ఇచ్చి క్షమార్పణ అడగాలని వచ్చాను. సీతగారు, ప్లీజ్ తీసుకోండి. తగిలిన దెబ్బ మాటలతో మాసిపోదు. జరిగిన సంఘటన హారం ఇచ్చినంత మాత్రాన మరపురాదు. దారుణమైన నేరం చేసిన మనిషికి కూడా క్షమ ఉంటుంది. అలాంటిది నేను చేసిన తప్పుని మీరు క్షమించలేరా? మీరు నన్ను క్షమించి ఈ హారం మీరు తీసుకోకపోతే ఆ వచ్చి రైలు కింద పడి నేను చచ్చిపోతాను. సరే, ఈ మోహం త్యాగం ఏమిటో చూపిస్తాను. క్షమించకపోతే బతకటమే అనవసరం అనిపించి ఇప్పటికైనా ఈ హారం తీసుకుంటారా? హలో సీత గారు, ఇంటికేనా? రండి వెళదాం. వద్దండి, నేను బస్సులో వెళ్తాను. ఇద్దరు సైకిల్ మీద వెళదాం అనలేదే. మరి ఎలా వెళ్దాం? ఇద్దరు నడిచి వెళదాం, లేదా ఇద్దరం కలిసి బస్సులో వెళదాం. నేను నడిచి రాలేను. సైకిల్ నుండి బస్సులో ఎలా రాగలరు? ఏముంది, ఈ సైకిల్ ఎదురు షాప్ లో రిపేర్ కి ఇచ్చేస్తాను. శుభ్రంగానే ఉందిగా మీ సైకిల్, రిపేర్ కి వేస్తారు. అదేగా మీ సందేహం. చూడండి, ఏమైందండి మీకు? ఏమిటి సార్ సైకిల్ ఎలా పడేశారు? సైకిల్ రిపేర్ చేసి జాగ్రత్తగా ఉంచు, రేపు వచ్చి తీసుకెళ్తాను. ఏమండి, ఎందుకండి అన్యాయంగా సైకిల్ ని పాడు చేశారు? మీతో కలిసి బస్సులో ప్రయాణం చేద్దామని. పదండి. సీతగారు, సీతగా, ఇదేమిటండి మిరపకాయలు ఎండి పడుతున్నారా? నా కర్మ కదండి, కర్మ. అదేమిటండి మిరపకాయలకి మీ కర్మకి ఏమిటండి సంబంధం? అది కాదండి, వెన్నెల, పిల్లగాలులు, మల్లెపూల మధ్య మీరుండగా చెప్పవలసిన విషయాన్ని మిరపకాయలు మేదరబొట్ల మధ్య చెప్పవలసి రావటం నా కర్మ కదండి. కర్మ ఏమిటండి అంత గొప్ప విషయం? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిననే అడగరే? ఆడపిల్లనేగా. జోకు బాగానే ఉంది కానీ నేను చెప్పేది వినండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చేసుకోకపోతే ఈ మేడ మీద నుంచి దూకి చచ్చిపోతాను. ఏమంటారు? జోక్ బాగుంది అంటాను. జోక్ అనుకోకండి సీత గారు, నేను దూకి చచ్చిన తర్వాత షాక్ తింటారు. నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి. నేను ఇంకా వంట చేయాలి, నాన్నగారికి జాబ్ కాయాలి. ఇప్పుడే అలా చేయకుండా వెళ్ళండి బాబు. ఆల్ రైట్, నేను చెప్పేది వేళాకోళానికి అనుకుంటున్నారు కదూ. నేను దూకి చచ్చిన తర్వాత తెలుస్తుంది నేనంటే ఏమిటో. గోడెక్కాను సీత గారు. ఎక్కినంత తేలి కాదండి అక్కడి నుంచి దూకడం. దిగండి. ఇంకా నమ్మటం లేదన్నమాట. సరే దూకేస్తున్నా. నేను చచ్చాక నా కోసం రెండు కన్నీటి బుట్లు విడవండి. వస్తా, వచ్చే జన్మలో కలుస్తా. సీతగారు చూశారా, చుక్కల్లో చంద్రుల్లాగా ఒడియాల మధ్య ఈ మోహన్ బాబు ఎలా వెలిగిపోతున్నాడు. ఎలా ఉంది జోకు? అది కాదే పారు, నొప్పి అంటావు, తట్టుకోలేనంటావు, మందులు వాడమంటే సరిగా వాడవు. ఎలాగే నీతో చచ్చేది అదే. నీతో మాటంటే కోపం. నీకే చస్తానంటావు. నువ్వు చస్తే నేను బతకగలనా? పారు, ఒక్క క్షణం నిన్ను చూడకపోతే నేను ఉండలేను కదా. నువ్వు శాశ్వతంగా కనిపించకపోతే నేనేమైపోతాను? పారు, దీపం ఉంటేనే వెలిగే, నువ్వుంటేనే నేను. ఈ దీపం ఆరిపోతే అంతా చీకటేనే పారు, అంతా చీకటే. ఏమిటే నేను పెక్కమైందా? అరే ఏమిటే, ఏమిటా మెలికలు తిరిగిపోతున్నావు? ఏమిటా తగ్గు, ఎందుకలా తగ్గుతున్నావు? ఏమిటా ఉగ్గురు మిగిలిపోతున్నావు? ఇప్పుడు మధ్యలో తీసుకొస్తాను. నాకైతే కాలు చేతులు ఆడటం లేదు, సమయానికి సీత కూడా ఇంట్లో లేదు. ఏమిటో ఇవాళ మరీ ఉక్కిరి బిక్కిరైపోతుంది. నాకు అన్యాయం చేయదు స్వామి, నా పార్వతి నాకు దూరం చేయదు. ఇంకో పార్వతి మంచి పార్వతి, పార్వతి ఎక్కడికి? పార్వతి, 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 ప్రజలకు పార్వతి గుమ్మం దగ్గర నిలబడ్డావు ఏమిటి? ఆసక్కుగా ఉందా? ఆమె దూకుతావా? వద్దు పార్వతి, వద్దు, నా మాట విను. అవు పార్వతి, అవు పార్వతి, అవు పార్వతి. సీత గారు ఊరుకోండి, పోగొట్టుకున్న జీవితాన్ని సంపాదించుకోలేము, అలాగని ఉన్న జీవితాన్ని పోగొట్టుకోలేము. మీ నాన్నగారి ఆశ కోరిక ఏమిటి? కూతురు కళకళలాడుతూ ఉండాలని. సీత, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. చూడు, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? నాతోగా జనరల్గా గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు కూడా మిగలదన్నాడు. నిజానికి భవిష్యద్భూత వర్తమానాలతో భూతకాలం వర్తమానానికి, భవిష్యత్తుకి వర్తమానంగా వర్తిస్తుంది. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. అసలు నాకు అంతకంటే అర్థం కాలేదు. అసలు నేను చెప్పేదానికి ఒక అర్థం ఉండి ఏడిస్తే కదా. ఎలా ఉంది చూడకు. పెద్దవాడు ఏ కుర్చీలో ఉందో ఏమో తీరా పెట్టాక మా ఫ్రెండ్ వచ్చి కాగలేస్తే కనుక్కునే పెడదాము. సీతగారు 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 నేను వచ్చేసాను. రైలు దిగగానే పరిగెత్తుకొచ్చాననిపించి తీరా ఎవరిని చూస్తే బాగుండదని రిక్షాలో వచ్చేసాను. నా ట్రైనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనమే రైల్వే స్టేషన్ ఇచ్చారు అనమాట. మీకు కావాలంటే రేపు ఉద్యోగం ఏం చేస్తాను చూడండి. ఈ చేతిగారు ఎలా ఉంది? మీ నాన్నగారు అదే మా ఫ్రెండ్కి తీసుకొచ్చానండి. కాశ్మీర్లో తయారీ చాలా మంచి రకం అండి. మీకు ఏం తీసుకొచ్చారో తెలుసా? నవ్వకూడదు జగత్ జగా తాజ్మహల్ షాజాను దీన్ని ప్రేమ చిహ్నంగా కట్టించాడు. ఈ తాతారావు కొన్నాడు. అంత డబ్బుంటే ఎవరైనా కట్టించండి. గుడ్ ఈవినింగ్ తాతారావు గారు. ఓ మోహన్ బాబు గారు ఇది ఉన్నారా ఇక్కడ? భార్య భర్త ఒక చోటగా ఉండేది అంటే మీరు ఇది మీరు ఆమె శ్రీవారు. చూడండి తాతారావు గారు, పెళ్లి అనేది యాక్సిడెంట్ లాంటిది. కానీ మా పెళ్లి ఒక యాక్సిడెంట్ నుంచి వచ్చింది. ఎలాగంటారా? మీకు తెలుసు కదా మనం ఏ మాటైనా మొహమాట లేకుండా ముఖం మీద అడిగేస్తుంటాం. పెళ్లి చేసుకుంటావా లేకపోతే మేడం మీద దూకు చావమంటావా అన్నాం. జోకునుకుంది దూకునుంది దూకేశాను కింగుమంది చూసింది కానీ చావలేదు. పక్కింటి డాబా మీద ఎండేసిన ఉడియాల్లో శుక్రంలో చంద్రుల్లో పడుకున్నాను. తక్కువ మంది పెళ్లి ఆడిస్తుంది. ఎలా జోకు? బాగుందండి, చాలా బాగుందండి. హ్యాపీ మ్యారేజ్. మీ ఇద్దరికి నా పెళ్లి ఎక్కడండి మా ఫ్రెండ్? మీ ఫ్రెండ్ మనందరికి అన్యాయం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడా? నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడా? ఏమిటి ఫ్రెండ్ ఎందుకు ఇలా చేశావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నేను పారిపోతున్నానైనా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. నేను పారిపోను ఫ్రెండు, నేను ఎక్కడికి పారిపోను. నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడు ఫ్రెండు, నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడు. ఇదిగో చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. అమ్మగారికి ఏం తీసుకురాలేదని అడుగుతావని ఇదిగో ఈ చాలా తీసుకొచ్చాను ఫ్రెండు. తీసుకొచ్చాను ముందు మా ఫ్రెండ్కి అమ్మగారు మెట్టే కనిపించావు. ఇప్పుడు నాకు ఇద్దరు కనిపిస్తున్నారండి. ఇప్పుడు తెలుస్తోంది మన సారా ఇష్టమైన వాళ్ళు మన గుండెల్లోనే ఉంటారండి, మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు. అమ్మగారు ఈ కూర్చున్న కూర్చుంటే మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారండి. ఎస్ ఎస్ ఆమెను వదిలి నేను దూరంగా వెళ్ళిపోనండి. నాకు అన్నిటి వస్తున్నాయి ఏమిటి? నేనే చెప్పాను కదా జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలి. ఎలా ఉంది శ్రీమతి గారు మన కొత్త ఇల్లు? బాగుందండి. అలా ఒక్క ముక్కలో తెలియకూడదు. మన కాపురంలాగా కళకళలాడుతుందని చెప్పాలో. అది సరేనండి. బోల్డ్ అంత అద్దిస్తూ ఇంత ఇల్లు ఎందుకండి? అద్దె గురించి ఆలోచించదు సీత. నేను ఆరంభించబోయే వ్యాపారం దశందుకుందంటే అద్దెకే కాదు ఇల్లు ఖరీదుకే కొనేయచ్చు. అమ్మగారు సమయం సందర్భం లేకుండా అమ్మగారు బొమ్మగారు అబ్బా ఊరుకోండి అవే మాటలు. ఏమిటి రంగి రేడియో స్టేషన్ నుంచి ఎవరో కుర్రోడొచ్చి కాగితం చెల్లాడమ్మా. ఇచ్చావు కదా వెళ్ళి పని చూసుకో. గుడ్ న్యూస్ రేడియో స్టేషన్ లో తాతారావు గారు నాకు అనౌన్సర్ గా ఉద్యోగం వేయించారట. ఏపీ డ్యూటీలో జాయిన్ అవ్వాలంట. వెరీ గుడ్. అయితే రేపటి నుంచి నువ్వు పురుషుడివి నేను స్త్రీని. అదేమిటండి? ఉద్యోగం పురుష లక్షణం అంటారు అందుకని. ఎలా ఉంది చోకు? బాలేదు. మొదటిసారి ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు కంగారు పడకండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. అవును సీత గారు మీ వారి వ్యాపార ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఏది ఇంకా ఒక దారిన పడలేదు. మొదలెట్టని ఆ వ్యాపారం గురించి దిగులు కంటే ఆ వ్యాపారం కోసం నా నగలు తాకట్టు పెట్టేమేనని దిగులే ఎక్కువ ఆయనకి. అది విడిపించాలని నేను పడే తాపత్రయం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. కడుపులో తిప్పుతుంది. ఇలా డాక్టర్ తీసుకొస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ ఆవిడకి కంగారు ఏం పడకండి. కంగారు జిరాఫీ కాదు కానీ అసలు ఆవిడకి ఏం జరిగిందండి? ఇంతవరకు ఏం జరగలేదు కానీ త్వరలో ఆమె తల్లి కావడం జరుగుతుంది. చట్టుకుని హ్యాపీ న్యూస్ చెప్పగా సస్పెన్స్ తో చంపుతారేంటండి? కంగ్రాచులేషన్స్ సీత గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. టానిక్స్ రాకిస్తాను, అవి వాడడం మంచిది. రాయండి డాక్టర్, మంచి మందులన్నీ రాసేయండి. లాలలు లేదులేండి, రాయండి. పర్వాలేదు రావే, భయమేస్తుందండి. నా మంచం మీదకి వచ్చిన ప్రతి ఆడది తనతో సమం కనుక అది నిన్ను గౌరవించాలి, స్నేహంగా చూడాలి. హలో డార్లింగ్, నువ్వు రావటం ఆలస్యం అవుతుంది అనుకున్నాను. మంచం మీద ఒక్కడనే పడుకోవటం మంచిది కాదనుకున్నాను, అందుకనే దాన్ని. ఏమండి ఇది ఇది నిజమా? పని మనిషితో మీరు ఏం చేయను సీత, ఈవేళ ఎవరూ దొరకలేదు. అక్కడికి అలవాటైన ఆడవాళ్ళ కోసం కబురెట్టాను, చివరికి ఆకలికి రుచిందుకు అనుకున్నాను. దాంతో ఈ పని మనిషికి అందుకుంది అదృష్టం. ఎలా ఉంది జోక్? అంటే మిమ్మల్ని పూజ చేస్తున్నా నన్ను మీరు చాలా కాలంగా మోసం చేస్తున్నారా? నేను చేసేది మోసం కాదు, సరసం. లోకమనే తోటలో 100 రకాల పళ్ళ చెట్లుంటాయి, అన్ని రుచి చూడాలనుకునే మనిషిని నేను. అందుకే ఈ రోజు నేను దాన్ని అందుకున్నాను. ఎందుకు అలా అరుస్తావు? ఆ దుప్పటి దొరిపేసి పక్క ఫ్రెష్ గా ఉంటుంది. హలో మోహన్ బాబు గారు, కంగ్రాచులేషన్స్. ఎందుకు? మీకు ఎదురుగా ఉన్నందుక? అదేమిటండి, సీత గారు చెప్పలేదా మీరు తండ్రి కాబోతున్నారని? అందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఇది ముఖ్యంగా కాబోయే తల్లిదండ్రులు చదివి తీరాలి. నేను తండ్రినిగా పోతున్నానన్నమాట. ఐసి, తండ్రిగా పోయే మనిషి కంటే పరాయి మగాడికే ఈ విషయం ముందు తెలిసిందన్నమాట. బాగుంది జోకు. హాస్పిటల్ కు తీసుకెళ్ళింది నేనే కదండి, అందుకని నాకు తెలిసింది. నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన అవసరం, మందులు కొనాల్సిన బాధ్యత, పిల్లల పెంపకం గురించిన శ్రద్ధ అతనికి ఎందుకంట? మోహన్ గారు ఏమిటి పేరు అనేది? అనేది కాదు, అడిగేది ఏమిటంటే ఈ వేళ దాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్ళినట్టే ఇంతకు ముందు నీ గదికి ఎన్నిసార్లు తీసుకెళ్లావు అని. ఆపండి, మీరు చేసిన తప్పు ఎక్కడ వేలెత్తి చూపుతారు అని మరొకరి మీద అన్యాయంగా నింద మోపడం పాపం అండి. పాపం పాపం పుణ్యం కబుర్లు చెప్పక నన్ను అమాయకుని చేసి ఉద్యోగం వంకతో మీరిద్దరు వాడే నాటకం నాకు బాగా తెలుసు. నీ మీద మోజుతోనే వాడు నీకు ఉద్యోగం ఇప్పించి అతని దగ్గర ఉంచుకున్నాడు. నువ్వు నిల తప్పిందని చెప్పగా వాడు డాక్టర్ చూపించాడు, పిల్లాడి జాగ్రత్త కోసం పుస్తకాలు తెచ్చాడు. కారణం నీ కడుపున పెరిగే బిడ్డ అతని బిడ్డ కనుక. ఐ నో, దీని కడుపున పెరిగే బిడ్డ నీ బిడ్డే. ఏమిటి సీతామహాసాధ్వి, ఏ పాపం ఎరుగని పుణ్యాత్ముడైతే నోరెత్తకుండా అలా వెళ్ళిపోతున్నాడేమిటి? పుట్టే బిడ్డకు తండ్రి నువ్వే అని చెప్పడానికి సాక్ష్యం రుజువు ఆడదానికి ఉండవండి ఈ లోకంలో. ఉండవలసిందల్లా మగవాడికి ఆమె మీద నమ్మకం. తాతారావు గారు కనపడరే? ఓహో, 2 రోజులుగా మీరు రాలేదు కాబట్టి మీకు తెలవదు అనుకుంటా. 6 నెలలు సెలవెట్టి ఊరికి వెళ్ళిపోన్నారు అమ్మగారు, అంతే కదా అమ్మగారు? సెలవు అయిపోయే నాటికి మరో ఊరికి ట్రాన్స్ఫర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అమ్మగారు. హఠాత్తుగా ఏటొచ్చింది ఏటో ఆ బాబుకి. ఇదిగో, నిన్నటి వరకు నీకు తెలియకుండా సరసాలు సరదాలు చేయడానికి ఎంతో చచ్చాను. ఎలాగో తెలిసిపోయింది కనుక ఇక దాపరకు ఎందుకు? ఏమంటావు డార్లింగ్, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు. ఏమిటండి దారుణం? మిమ్మల్ని దయ్యమని నమ్మాను, అన్ని మీకు అర్పించాను, ఇప్పుడు ఒక్కసారిగా ఇలా రాక్షసంగా మారిపోయారేమిటండి? మారిపోవటం కాదు సీత, నేను ఒరిజినల్ గా రాక్షసుణ్ణే. నీ అందం మీద ఆశపడ్డాను, నీ నగల మీద మోజుపడ్డాను, కానీ పెళ్ళైతే తప్ప నువ్వు ముట్టుకోనివ్వు అని మంచి వెధవలా నటించాను, ముగుళ్ళ సెటిల్ అయ్యాను, నాకు కావలసినవన్నీ పొందాను. ఏమండి, దైవ సాక్షిగా తాళి కట్టిన మీ భార్యతో ఇంత దుర్మార్గంగా? దైవం ఏమిటి, తాళి ఏమిటి? అది రాతి ముక్క, ఇది తాడు ముక్క, వీటి లెక్క ఎవడికి? అయినా ఖర్చు లేకుండా సుఖం పొందొచ్చని నేను కట్టిన పసుపు తాడు తాళి. ఇది నీ మెళ్ళో ఉంటే నువ్వు నా భార్యవి, లేకపోతే కాదు. रेखा नीकू नाकू मध्यनुन्न बंधं तेगिपोयिंदि ఈ రోజు నుంచి నువ్వు నాకు భార్యవి కాదు నేను నీకు భర్తను కాదు చాలే తెంపేస్తే తెగిపోయేది చెరిపేస్తే చెరిపోయేది కాదని భార్య భర్తల బంధం మీరిలా కాదని పోతే నేనేమైపోవాలి ఏ పుట్టే బిడ్డ తండ్రి ఎవరని లోకం అడిగినా మా నాన్నేదని వాడు అడిగినా నేనేం జవాబు చెప్పాలి నాకు ఎంతో మంది మగవాళ్ళు తెలుసు వాళ్ళల్లో మీ నాన్న ఎవరో నాకేం తెలుసు నువ్వు మహాజనానికి ముద్దుల బిడ్డవరా అనేసి ఎలా ఉంది జోకు నాకు తెలుసు నేను వేసే జోకు నీకు బాగుండదు నీకు బాగుండే జోకు నేను వేయలేను కనుక ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం నీ దారి గోదారి వెళ్ళి వెతుక్కో ఏమండి నన్ను కొట్టండి తిట్టండి అంతేగాని నాకు అన్యాయం చేయకండి అవసరం తీరిపోయే కాడదాన్ని వదిలేయటం మన అలవాటు అయినా పురాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతే ఉంది వెళ్ళు ఇక నీ జీవితంలో నువ్వు నాకెప్పుడు కనిపించు అవును ఇక్కడ ఉండలేను మారిపోతున్నారు బాబు ఈ ఇల్లు మారిపోతున్నావా అదే కుదరదు అమ్మా 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 మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా అవును బాబు మనం వేరే మంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం వద్దు ఇక్కడే ఉందాం నేను ఇక్కడ ఆడుకోవటానికి చిట్టి బేబీ బుజ్జు అంతా ఉన్నారు పక్కింట్లో రాజు పిన్ని వాళ్ళు ఉన్నారు మనం ఇక్కడే ఉందా మనం ఇక్కడే ఉందా బాబు నా మాట వినరా కొత్త ఇంటికి ఎందుకు వెళ్తున్నావో తెలుసా ఆ ఇంట్లో పెద్ద కృష్ణుడు బొమ్మ మందిరం ఉన్నాయి అయితే మాత్రం అందరిని వదిలేసి మారం చేయకుండా మాట వింటే కొత్త ఇంటికి వెళ్ళగానే నీ కుక్కుబిల్ల కొనిస్తాను నిజంగానా తప్పకుండా కొనిస్తాను పద బుజ్జోడు చెప్పేసి రాపో గోపి నువ్వు లేకపోతే మా అందరికి ఎలా తోస్తుందిరా నువ్వు లేకపోతే మాకేడుపు వస్తుంది గోపి ఏంటిది చిన్నపిల్లలా మనం ఆడకూడదు నువ్వు ఏం చెప్పినా నాకు బాధగా ఉంది గోపి ఎందుకు బాధ నేను అప్పుడప్పుడు వస్తాగా మీరంతా కలిసి నా కొత్తింటికి రావచ్చు అప్పుడు అందరూ ఆడుకుందాం పాపం ఆ పసి వాళ్ళకి ఎంత బాధగా ఉందో అవునులేండి 2 రోజులు పరిచిన నాకే మీరు వెళ్ళిపోతున్నారంటే దిగులుగా ఉంది మరి వాళ్ళకుండదా ఎవరికి ఎలా ఉన్నా విడిపోయే గడియం వచ్చాక విడిపోక తప్పదు రాధా నీకు ఈ బొమ్మ కావాలనేదానివిగా తీసుకో చిట్టి ఈ బాల్ నీకు లత ఇది నీకు గోపి వాళ్ళు ఇల్లు మారారు మనం కూడా మారదామా ఒరే గోపి వాళ్ళు ఇల్లు మారారని మనం మారడం గోపి ఊరు మారాడని మనం మారటం అంత మంచిది కాదురా లాయర్లు అనగా డాక్టర్లు అనగా ఒకే చోట ఉండాలి ఊరు మారితే ప్రాక్టీస్ పోతుంది ప్రాక్టీస్ అమ్మకున్న చిన్న తలనొప్పి పోగొట్లే డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పోతావా నాకు ఇవ్వడానికి 2 రూపాయలు సంపాదన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పోతావా కడుపు నొప్పి వారికి కరెక్ట్ అయిన మాత్రలు ఇవ్వాలని డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పోతావా నోరు బ్యాండేజ్ తో కట్టి చూస్తూ కూర్చేస్తాను అదే నీకున్న ప్రాక్టీస్ ఓరు వీడి తగలయ్యా పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే పశువుల ఇంజక్షన్ లాంటి మాటలతో గుచ్చి గుచ్చి నన్ను బాధ పెడుతున్నాడే వీడు డాక్టర్ గారు కమాన్ 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 పేషెంట్ వాళ్ళకం చూస్తా ఉంటే నయమైపోయి మామూలుగా ఉన్నట్టున్నాడే మీరు మాలాగే చెప్తే ఎలాగండి డాక్టర్ కదా కాస్త పరీక్ష చెప్పండి పరీక్ష ఎందుకండి నేను ఇచ్చిన మెడిసిన్ పోవు నాకు తెలుసుగా పైగా ఫేసు కేసు చూస్తుంటే పర్ఫెక్ట్ ఆల్రెడీ అని వైద్య శాస్త్రం చెప్తూ ఉంది అయినా మీ తృప్తి కోసం చూడమంటే చూస్తాను సి నోరు తెరవు నాయన వెరీ గుడ్ చాలా పెద్ద నోరు ముద్దలతో పని లేకుండా ఫుల్ మీల్ లోపల దోసేయచ్చు జాగ్రత్త నాయన ఓకే అదేమిటా ధర్మం పెట్టాను జంతుకు నవ్వులంటే నవ్వులేసావు పిచ్చి పిచ్చిపోయినట్టు నటించారు. నాకు పిచ్చి ముద్రపోయారు. మై తాజాన్ కా బేటా హూ మై మర్యాదగా వాడు పిచ్చి వదిలేస్తావా లేదా? లేకపోతే రెండు పూట్ల వాడిని తీసుకొచ్చి నీ దగ్గరే వదిలేస్తా. వద్దు బాబు వద్దు, మీకు దండం పెడతాను. వచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడుగా, మధ్యలో వచ్చింది అంటే సగం తగ్గిందన్నమాట. అంతకంటే ఇదివరకు ఇచ్చిన దానికంటే పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను బాబు, పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను. కాము చూడమని రసం వసంత కుసుమాకరు సిద్ధమకరం తోజవు. ఈ దెబ్బతో ఈ టార్జాన్ బేటగాడి పిచ్చి కుదరాలి. అయ్యా ఈ పొడన్ ఆవులోను ఆవు పంచతంలోను కలిపి నడినెత్తిన మధ్యలో గరువులకు మద్రాసు చేయించండి. మళ్ళీ తగ్గపోతే ఇంకా తగ్గపోవడం ఏంటండి? తగ్గపోతే ఏ పిచ్చుకు మీద మద్రాసు చేసి చూడండి, అప్పుడు తగ్గపోతే చూసిన మాట నమ్మండి. నన్ను నమ్మకం లేకపోతే తీసుకోండి బాబు. సరే డాక్టర్, మరి ఫీజు అది ఫీజు అండి. ఫీజు తగ్గలేదు ఏమీ లేదు, అప్పుడే ఫీజు అంట. ఫీజు లేదు ఏమీ లేదు. కర్మ 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 కర్మ. తీసుకో బాబు. అమ్మా నాకు ప్రామిస్ చేసా గుర్తుందా? ఏమిటా అది? నాకు కుక్క పిల్లని కొనిస్తా అన్నావు. దాందే ఉంది, సాయంత్రం కొనిస్తాను. టామీ టామీ భలే ముద్దుగా ఉంది గోపి నీ కుక్క. అవును, పిలవగానే వచ్చేసింది. దీనికి చాలా తెలుసు. నేను కమ్మానంటే వచ్చేస్తుంది, జంప్ అంటే ఎగురుతుంది, సిడౌనంటే కూర్చుంటుంది. గోపి ఇది భౌగోళం తెలియజాలుగా దక్కోగల. పిల్లలు రెండు స్వీట్స్ పెట్టాను. అందులో వచ్చే ఆదివారం రేడియోలో మీ ప్రోగ్రాం ఉంది. నాటకం అంతా కంఠస్థం చేశారా? నేను బాగా చదివానమ్మా. నా ना मुसली बाबु वेषम नाकु बागा वच्चेसिंदी चिट्टी नीको कुछ कुछ तपलोस्तुन्नारा एल्ला नादरू అయినా నీ ముసలి బాబు వేషం అంటే నా కోతి వేషం చాలా కష్టం తెలుసా అవునవును ఒరే చిట్టి నువ్వు అసలే కోతివి నీకేం కష్టం ఏ టామీ నువ్వు ఇక్కడే కూర్చోమ్మా ప్రోగ్రామ్ అయిపోయాక బిస్కెట్లు కొనిస్తా సరేనా అసలు దీని ఇంటిదే రోజులు వచ్చుంటే ఏ గొడవ ఉండకపోను కదరా ఇదిగో టామీ ప్రోగ్రామ్ లో గొడవ చేసావా తోబిగత పదనే अपना तना मन मारो रे बैरन अय बाबू मोदर सब कुका दिक्कमाल कुका नीके वच्चिंदे అవతల रिकॉर्डिंग జరుగుతుందా పోవే పోవే టామీ 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 ఏంటి బాబూ ఏంటి టామీయా అది నీకొక్క బాబూ అది ఇప్పుడే ఇట్టెలింది బాబూ ఇట్టెలింది టామీ गोपी सीता అనవసరంగా నువ్వు కంగారు పడకమ్మా నీరసం వల్ల తూలిపడి ఉండొచ్చు ఎక్స్‌రేలు తీసాం అన్ని టెస్టులు చేసాం రేపు రిపోర్ట్స్ వస్తే అన్ని విషయాలు క్లియర్ గా అర్థమవుతాయి డాక్టర్ వాడికి ఇలా జరగడం నాకు చాలా ఆందోళన కలిగించింది వాడి నుదుటికి తగిలిన చిన్న దెబ్బకే నా మనసు గిలిగిల్లాడిపోయింది నీ బాబుకి ఏం భయం లేదమ్మా నీరసం పోవడానికి నిద్ర పట్టడానికి కొన్ని టాబ్లెట్స్ రాశాను ఇవాల్టికి ఇవి వాడు गोपी ये मात्रा इसको मम्मी నాకు ప్రామిస్ చేయి మమ్మీ ఏంటో చెప్పు బాబు నా టామీని వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ పోతే పోయింది మరో కుక్క కొనుకుందాం నాకు ఇంకో కుక్క వద్దు నాకు టామీయే కావాలి వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ ఏకపోతే దాన్ని దుప్పకితో కాల్ చేస్తారట పాపం చచ్చిపోతుంది వెళ్ళి తీసుకురా మమ్మీ ప్లీజ్ అలాగే బాబు నేను కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాన్ని విడిపించి తెస్తాను ముందు మాత్రం వేసుకో ఓ అలాగే మా అమ్మ మంచిది సార్ మా పెంపుడు కుక్కని వీధి కుక్కలతో పాటు పట్టేశారు దాన్ని ఎలాగైనా వదిలిపెట్టాలి అది నా చేతుల్లో లేదమ్మా పై ఆఫీసర్ పర్మిషన్ గా ఆయన ఎక్కడ ఉంటారు పక్కలో ఉన్నారు ఏమండి ఏమిటిలా వచ్చావు నా కోసమా కాదు కుక్క కోసం మా పెంపుడు కుక్కని మీ కార్పొరేషన్ వాళ్ళు పట్టుకున్నారు వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను ఓ కుక్క పిల్లను పెంచుతున్నావా ఎందుకను ఎవరూ ఏమీ దోచుకోకుండా ఉండటానికే అయినా దాచుకోవలసినంత విలువైనవి నీ దగ్గర ఏమున్నాయి కనుక ఆఫీసర్ నేను కుక్కని వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను మేడం ఆ కుక్కకు లైసెన్స్ ఉందా లేదు చూడండి మేడం తాళి లేని దాన్ని పెళ్ళామని ఎలా ఒప్పుకోరు లైసెన్సు లేని దాన్ని పెంపుడు కుక్కని కూడా ఒప్పుకోరు మరో విషయం తాళి లేకుండా బజార్ను పడ్డ ఆడదాన్ని లైసెన్సు లేకుండా రోడ్డు మీదకెక్కిన కుక్కను పనిష్ చేయాలి ఎందుకో తెలుసా రెండూ కూడా సొసైటీకి హాని చేస్తాయి కనుక చూడండి కొందరు అధములు తాళి కట్టి కూడా ఆడదాని భార్యలా చూడరు కొందరు ఉత్తములు తాళి కట్టకపోయినా ఆడదాని దేవతలా చూస్తారు అలాగే లైసెన్స్ కట్టకపోయినా దాన్ని మేము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం ఆ కుక్క పిల్ల గురించి బెంగ పెట్టుకుని మంచం పట్టాడు నా కొడుకు నీ కొడుకా అవును బిడ్డని నా అని చెప్పుకునే అధికారం అదృష్టం ఎక్కువగా ఉండేది ఆడదానికి. అందుకే కొందరు పాపాత్ములు తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుని పోగలుగుతున్నారు. మేడం, ఆ కుక్కను విడిచిపెట్టం. మీరేం చేస్తారో చేసుకోండి. చూడు ఆఫీసర్, లైసెన్స్ డబ్బు కడతాను, తప్పనిసరి అయితే పెనాల్టీ కూడా కడతాను. అప్పుడు కూడా వదలంటావా? మీ పై ఆఫీసర్తో మాట్లాడతాను, అవసరమైతే మేయర్తో పోట్లాడతాను, ఏమైనా సాధిస్తాను. సరేలే, నీతో నాకు వాదన ఎందుకు? కుక్కపిల్లని పట్టుకెళ్ళు, ఇది గుమస్తాగా చూపించు. ఒక్క విషయం, చేసిన తప్పుకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. తెలుసు, చేసిన పొరపాట్లకి చేసిన తప్పులకి ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా పెనాల్టీ కట్టాలి, తప్పదు. కుక్కని ఎందుకు పెంచుతున్నావు అని అడిగావు, చెప్పనా? అది చాలా మంది మనుషుల కంటే గొప్పది కనుక, పొందిన కాస్త ఫలానికి విశ్వాసంగా ప్రేమగా ఉంటుంది కనుక. ఎలా ఉంది ఈ జోక్? గోపి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. సుబ్బలక్ష్మి, ఏమిటో చేస్తున్నావు? వంకాయ పచ్చడి. అమ్మా, గోపి కొంట్లో బాగాలేదంటమ్మా, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటమ్మా. ఏం జరిగింది? వర్పకనే స్పృహ తప్పాడంటమ్మా. అయ్యో, ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకురా? కాస్త స్పృహ తప్పితేను, కళ్ళు మూసుకుని నిద్రపోతేను, ఒక ఆవులంత ఆవులిస్తాను ఆసుపత్రికి తీసుకుపోతుంటారు. పెద్దలకు బుద్ధుంటేగా. అది కాదు నాన్న, అక్కడ డాక్టర్ సిరంజితో ఇంజక్షన్ చేశాడంట. ఇంజక్షన్ చిరంజితో కాకపోతే గుణపంతో చేస్తారటరా, నాకు చెప్తున్నావు? ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకు? ఒక ఉల్లిపాయ ముక్కు దగ్గర వాసన చూపిస్తే స్పృహ వచ్చేది. వైద్యం తెలిసేగా డాక్టర్లకి. ఇన్ని బాగాలేదు అది కూడా ఎందుకు రాకట? బాబు బాబు బాబు, కొంప తీసి గోడ అన్ని పగలు కొట్టి నా కొంప నాశనం చేసేటట్టున్నాడు బాబు. కాస్త ఆపండి బాబు, కాస్త ఆపండి బాబు. డాక్టర్, నువ్వు ఇచ్చే మందుకి వాడికి ప్రతిసారి పిచ్చి ఎక్కువ అయిపోతుంది. అది పూర్తిగా వదలటానికి నువ్వు ఏమైనా మందిస్తావా, లేకపోతే వాడిని పర్మనెంట్ గా ఇక్కడ వదిలేయమంటావా? పర్మనెంట్ గా ఇక్కడ వద్దు బాబు, అతనికి పర్మనెంట్ గా అతను పిచ్చి కుదిరేటట్టు నేను చేస్తాను బాబు. ఇదే ఆఖరి చికిత్స, ఇదే ఆఖరి చికిత్స బాబు. నా ఆయుర్వేద సంపదలతో వీరి పిచ్చి పూర్తిగా నయం చేస్తాను బాబు, పూర్తిగా నయం చేస్తాను. అయ్యా ఇదిగోనండి, ఇదండి భాస్కర్ లో ఉన్నది చూర్ణం అండి. ఏయ్యా, ఇకపోతే ఇదిగోనండి, ఇందులోనూ ఒక్క సీసా పింక్ మొక్కండి వేసేసి బాగా రంగరించేస్తానండి. ఆ తర్వాత ఇంగువాస్తిగా పట్టండి ఇది దీనండి, ఇందులో ఇలా వేసేసేసి బాగా నూనె చేసి మందుగా తయారు చేస్తానండి. వచ్చే 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 ఈ వంకాయ బత్తల్లో, ఈ గాజు బిగులు మాత్రలు అన్ని శుభ్రంగా పోసేసి ఇదిగో బాగా దంచేసి. అయ్యో, ఏమిటండి అక్రమం? అక్రమం ఏమిటే, వాడు రోజు వచ్చి నా సామాను ధ్వంసం చేసేసి ఇల్లంతా గుల్ల చేసేసి పోతున్నాడు. వాడు శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఒక మానవుడు మాత్రం తయారు చేయాలి. నీకెందుకు ఈ దెబ్బతో మన పేరు చెప్తే మైలు దూరాన్ని ఉండాలి. ఏమే, ఇదిగో ఈ పచ్చిమిరకాయలు కూడా వేసాయి. ఈ పెనాలు కాస్త పోసేనా? పోసేయి. ఇదిగో ఈ చేతపని కూడా వేసేయి. ఈ బొగ్గులు కూడా వేసేస్తాను. బొగ్గులు వేసేయి, వేసేయి. ఇదిగోనండి అయ్యా. ఇదేమిటండి, వెజిటబుల్ బోండా? బోండా కాదండి అయ్యా, ఇది శత సహస్ర చూడమని ముద్దండి. ఇది ఎలా వాడాలి? అలా అడిగారు, బాగుంది. ఈ పిచ్చివారినండి తెల్లవారక ముందే ఒక చాపం మీద పడుకోబెట్టండి, అయిందా అండి? ఆ తర్వాత చీకటిగా ఉంటుంది కనుక తల దగ్గర దీపం పెట్టండి, అయిందా అండి? ఆ తర్వాత దీనిని కొంచెం కొంచెం తినిపిస్తూ ఉండండి, అంతే. దాంతోనే ఏమవుతా అండి పూర్తిగా. అయ్యా, ఇది వేసిన తర్వాత తమకు గాని నాకు గాని వారికి గాని ఏ విధమైనటువంటి హాని కలగదండి, ఆత్మశాంతితో ఉంటారండి. తీసుకెళ్ళండి. అయ్యా, మరి ఇంత ఆస్తి కోల్పోయాను, మీ కళ్ళతో చూస్తున్నారు, దీనికి మరి నాకు ఏదైనా ఫీజు? డాక్టర్, నయమవునాయి, నయమైతే పంచసాపులో పెట్టిస్తాగా. రాబోజే పంచసాపులో పెట్టిస్తావా? పంచసాపు రేపు వాడు పార మీద పెట్టవా? వాడు పార మీద. అమ్మా, కామ చూడమని రసం కూడా పోయింది. నమస్కారం డాక్టర్ గారు. रामा कुर्चो हास्पिटल की बैलदेरुतुंटे बाबू नेनु वस्तानु ओके मारं चेसाडु नुव्वु एंदुकु रा अनि अडिगिते ना एक्सरे फोटोलु चूसुकोदानि ओके गोडव पैगा ना गुंडेनि मामूलुगा नेनु चूसुकोलेनु फोटोलैना चूडद्दानि अंटाडु ఒక్కొక్కసారి వాడి ప్రశ్నలకు నాకు జవాబు దొరకదు డాక్టర్. ఇంతకీ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? ఏం తెలింది? చూడమ్మా, రిపోర్ట్స్ ని బట్టి ఒక భరించలేని నిజం తెలింది. ఏంటది డాక్టర్? అమ్మా, అతని గుండెకి కార్డియల్ మయోపతి అనే వ్యాధి వచ్చింది. అంటే ఇది హార్ట్ ఫామ్ అయిన మజిల్ కి సంబంధించిన వ్యాధి. దీని కారణంగా గుండె నుంచి శరీరానికి జరిగే రక్త ప్రసరణ క్రమక్రమంగా తగ్గిపోయి ఆగిపోతుంది. గోపి ఒక నెల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మతి లేకుండా మాట్లాడుతున్నారు. నా బిడ్డ ఒక్క నెల కంటే లేదమ్మా, ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇది పూర్తిగా నిజం. నిజం వాడు ఒక్క నెల కంటే బ్రతకడం చెప్తున్నాయా ఈ రిపోర్ట్స్? అయితే ఇది తప్పు. లేదంటే ఇది వేరెవరికో సంబంధించి ఉండాలి. కాదంటే పరీక్ష చేసిన ఆపరేటర్స్ పాడై ఉండాలి. లేక మీ పరీక్ష చేసే విధానమే పొరపాటై ఉండాలి. డాక్టర్, ఇందులో ఎక్కడో తప్పు జరిగింది డాక్టర్. పొరపాటు జరిగింది. మేడం, ఇలాంటి నిజాలు చెప్పే ముందు 1కి 4 సార్లు పరీక్షించే చెప్తాం. ఆ రిపోర్ట్లో ఏ పొరపాటు లేదమ్మా. అంటే గోపి నా బాబు, నా బంగారు తండ్రి నెలకంటే బ్రతకడా? ఇప్పుడిప్పుడే ఆరంభమైన వాడి జీవితం ఇంతలోనే అంతం అవుతుందంటారా? బ్రతకడం అని చెప్పడానికేనా మీరు ఇన్ని పుస్తకాలు, ఇంత చదువు, ఇన్నేళ్ళు చదివింది? డాక్టర్, నా బాబు బ్రతకాలి. మీరు బ్రతికించి తీరాలి. మీ డిగ్రీలకు విలువ ఉంటే, వైద్య శాస్త్రానికి అర్థం ఉంటే వాడిని బ్రతికించి తీరాలి. ఓ పసివాడిని బ్రతికించలేనప్పుడు, ఓ తల్లి కడుపుకోత మాన్పలేనప్పుడు మీరంతా ఎందుకు 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 ఎందుకు? అమ్మా, భగవంతుడు చేసే తప్పుని మనిషి సరిదిద్దలేడమ్మా. దానిని భరించి బాధని దిగమింగుకుని బ్రతకాలంతే. అవును, బ్రతకాలి. కానీ ఎలా? పేగు తెంచుకుని పుట్టినవాడు అన్నీ తెంచుకుని పోతున్నాడని తెలిసాక అమ్మ నాడది బ్రతికేది ఎలా డాక్టర్? ఎలా? చూడు సీత, పోయే ప్రాణాలని ఆపలేం, పసివాణ్ణి దక్కించుకోలేం. ఇక చెయ్యగలిగింది, చేయవలసింది ఒక్కటి. అతన్ని చూస్తూ నువ్వు ఏడవకూడదు. అతనికి వ్యాధి ఉన్నట్టు తెలియనివ్వకుండా ఉండాలి. అతను ఉన్నంతకాలం అతను కోరిందల్లా తీరుస్తూ, నవ్వుతూ, హాయిగా ఉండేలా చూడాలి. చేస్తాను డాక్టర్, చేస్తాను. వాడు ఆఖరి రోజుల ఆనందం కోసం ఏదైనా చేస్తాను. ఎంత కష్టమైనా తీరుస్తాను. కన్న తల్లిగా అది నా కనీసం బాధ్యత డాక్టర్. పూజ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయావుగా అందుకని కృష్ణుడి కోపం రాకూడదని నేనే చేశానమ్మా బాబు బాధపడతావు ఎందుకమ్మా నీ బదులు నే చేశానుగా పూజ ఇక ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు బాబు ఆ పిచ్చి పీను కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాను కొనుక్కోవాల్సి వచ్చింది అందుకే వేదవకి మరణమాత్ర చేసి ఇచ్చారు ఈ పాటి చచ్చి ఉంటారు ఎవరా కొత్త పేషెంట్ వాడు బ్రతికి బట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా అంటే నేనిచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికాడా అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు దంసం 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 సర్వం దంసమే నా కర్మ 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 నేను కొనుక్కున్న సొమ్మును వాడొచ్చి వాడెవడో విరగొట్టడానికి నా సొమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను వాడికి అవకాశాన్ని ఎవరే ఇవ్వను వాడు నేర్చుకుని దర్దాపుగా రానివ్వరు చిట్టికే నీకు దొరికిందల్లా మొదలుకుంటావు ఏమిటండి అన్యాయం డాక్టర్ డాక్టర్ మావాడొచ్చాడు అక్కర్లేదు వారు ధ్వంసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు నేనే ధ్వంసం చేసుకున్నాను మిగిలింది నేను ఒక్కడే ఇదిగో ఈ గొడ్డలు తీసుకుని నా నెత్తి రెండు చెక్కలు అయ్యేటట్టు కొట్టమనండి డాక్టర్ ఏమిటి మీరు అనేది అలా చూస్తారేమి డాక్టర్ నాకు పూర్తిగా నయం అయిపోయింది మీ దయవల్ల మీరిచ్చిన మాత్ర ముద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది నిజంగా మీరు డాక్టర్ కాదు తీసుకోండి దైవమా ఏమిటి నీకు నయం అయిందా నేను ఇచ్చిన మందుతో నీకు నయం అయిందా ఉత్తి పుణ్యాన్ని సోమంతా ధ్వంసం చేసుకున్నానే నీకు నయం అయింది నేను నాశనం అయ్యాను నేను నాశనం అయ్యాను నేను నాశనం అయ్యాను నీకు నయం అయింది ఏమైంది బాబు పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కింది అమ్మ నాయనా మీరేం భయపడకండి నిన్న నా కోసం ఇచ్చిన మాత్ర ముద్ద నేను సగమే తిన్నాను మిగిలిన సగం వారికి తినిపించండి అలాగే బాబు తీసుకోండి రేపు తెల్లవారికి ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది కనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి దాంతో నయమైపోతుందండి వస్తామమ్మా వస్తాం ఏమండి కాస్త వేసుకోండి నోట్లో కడుపు బంగారం గారు ఏమిటి నిన్న మనం సీసా పెంకులు పేస్ట్ పెనాయిలు అంతా కలిపి నూరేమే అదే ఇది వేసుకున్నావా అయిపోయాం ఇదిగో నేను ఇప్పుడు ఆడినంత నాటకం ఇలా చూడు వాడు నయమైందని చెప్పినా వాడిని నమ్మకూడదు ఈ గోడ ఆ గోడ పైన మిద్దె అంత కూల్చేసి వాళ్ళు తంతేస్తాడు అందుకే పిచ్చి పట్టిందని నాటకం ఆడారే నాటకం ఈసారి బాలల దినం నాటకంలో నేను ఫస్ట్ ప్లేస్ సంపాదిస్తాను వీల్లేదని చెప్తాకి నువ్వెవరు నేను నాటకంలో రాముడుగా ఆంజనేయులుగా వేసి ఫస్ట్ ప్లేస్ సంపాదిస్తాను అవును ఒక నాటకంలో రెండు వేషాలు వేసిన వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్లేస్ వస్తుంది దానికి గుర్తొస్తుంది బా రౌణాసుడాశంకే ఫస్ట్ ప్లేస్ వస్తుంది రావణాసుడేశానికి ఎవరు ఫస్ట్ ప్లేస్ ఇవ్వరు నీకేం తెలీదు తెలుసు ఆ మధ్య ఎన్టీ రామారావు సినిమాలో అందరూ రావణాసుడాశం బాబులు అన్నారు సరే చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో అమ్మా 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 ఏమిటి బాబు మరేమో చిట్టిగాడు ఈసారి చిల్డ్రన్స్ డే నాటకంలో ఆడికి ఫస్ట్ ప్రైజ్ అంటున్నాడు బేబీ బుజ్జి నాకంటున్నారు నువ్వే చెప్పమ్మా నాకు ఆడిగా బాబు ఈసారి నువ్వు ఆ నాటకాలకు ఆటలకు వెళ్ళదు బాబు అదేంటమ్మా నన్ను నాటకం వెయ్యద్దంటావా అవును బాబు నీ కొంట్లో బాగోలేదుగా నాకేం లేదమ్మా నీ బాగానే ఉన్నానుగా అప్పుడెప్పుడో చిన్న దెబ్బ తగిలింది చిన్న దెబ్బ కాదు. నువ్వు నీరసంగా ఉన్నావని, ఎక్కువ శ్రమ పడకూడదని డాక్టర్ చెప్పారు బాబు. డాక్టర్కి ఏమీ తెలీదు, నాకు నీరసంగా లేదు, నేను నాటకం వేస్తాను. వద్దు బాబు, నువ్వు నాటకం వేయడానికి వీలేదు. అంటే నా ఫస్ట్ పేజ్ రాక్కర్లేదా? చిట్టుగాడు ఫస్ట్ పేజ్ పట్టుకుపోవాలా? అందరూ వాడికి చప్పట్లు కొడుతుంటే నేను ఏడు మొకంతో చూస్తూ కూర్చోవాలా? బాబు గోపి, నాటకేస్తానమ్మా, నాకే ఫస్ట్ పేజ్ రావాలమ్మా. అమ్మా నన్ను వద్దనకమ్మా, నేను నాటకేస్తానమ్మా. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి. అలాగే బాబు, అలాగే. నువ్వు తప్పకుండా నాటకం వేద్దు గాని. నిజంగానా మమ్మీ? అవును, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నావు గాని. ప్రామిస్? ప్రామిస్. వినరయ్యా ఈ రామ కథ, తండ్రి మాట పాలించంగా రాముడు చూస్తుంటే మీరు ఏడుస్తున్నారు ఏం లేదండి ఏం లేదు గోపి 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 ఏడుస్తాయి వదిలమ్మ నేను ఇంకా చాలా నాటకం ఆడాలమ్మ లంక దహన చేయాలి రాముడి సీతని కలపాలమ్మ సీత సుఖంగా ఉండేటట్టు చూడాలమ్మ నా బాబుకేమైంది గోపి 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 सीता बाबू परिस्थिति का रोजुल मीद उंदी ये क्षणंलोनैना वाडिकी नूरेळ्ळु निंडिपोवच्चु डॉक्टर मी वैद्य शास्त्रानिकी ओट चेतनैते बागुंडुनु एमिटम्मा కొడుకు పోతాడని తెలిసిన తల్లి గుండె ఆపరేట్ చేసి ఆ గుండెకు బదులు ఒక బండరాయి ఉంచగలగడం వస్తాను డాక్టర్ బౌసైకి రావాల్సిన అవసరం ఉండదేమో ఏమిటండి ఏమిటి మీరు అనేది నేననేది ఏమిటి ఆ డాక్టర్ దయానిదే చెప్పాడు ఆ సీతమ్మ కొడుకు గోపికి గుండెకు సంబంధించిన భయంకరమైన వ్యాధి వచ్చింది ఇక ఎంతో కాలం బ్రతకడు అని పాపం బంగారం లాంటి పిల్లోడు ఎంత చురుగ్గా చలాకీగా ఉండేవాడు కాస్త ఆయుష్ను దుటం రాసినందుకేనేమో అంత కళిచ్చాడు దేవుడు ఆ పిల్లోడికి ఆ పిల్లోడే పోతే సీతమ్మ ఏమైపోతుందో ఏమో ఏమిటరా మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది గోపి మరేమో నువ్వు చచ్చిపోతావట కదూ చచ్చిపోవడమా అవును కొన్ని రోజులుగా నువ్వు చచ్చిపోతావట ఎవరన్నారు మా నాన్నగారు మా అమ్మతో చెప్తుంటే విన్నానురా నీకేదో పెద్ద జబ్బు వచ్చిందట నువ్వు ఎక్కువ రోజులు బతకవట నువ్వు లేకపోతే ఎలా గోపి గోపి అందరికంటే ముందు నువ్వు చచ్చిపోవటరా ఏడోకండర్రా ఆటల్లోనూ నాటకాల్లోనూ నేనేగా ఫస్ట్ అలాగే చావులో కూడా నేనే ఫస్ట్ అన్నమాట దాని గురించి ఏడవటం ఎందుకు గోపి చాచా చచ్చిపోవడం అంటే విమానం కంటే పైకెళ్ళటం అంతే నేను అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాగా వెళ్ళండి ఏడవకుండా అందరూ ఇళ్ళకి వెళ్ళండి అబద్ధం నువ్వు ఏడుస్తున్నావు నేను చచ్చిపోతాను కదూ లేదు బాబు లేదు ఎవరు చెప్పారు చిట్టి రాజా వాళ్ళు వచ్చి చెప్పారు నువ్వు అప్పుడప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో ఇప్పుడు తెలిసింది నువ్వు సరదాగా నవ్వటమే లేదు నేను చచ్చిపోతాననే కదమ్మా లేదు బాబు లేదు వాళ్ళు వాళ్ళంతా అబద్ధం చెప్పారు నీకేం లేదు నువ్వు బానే ఉన్నావుగా నేనెప్పుడు ఏడవనే నవ్వుతూనే ఉంటాను. పడుకో. కృష్ణుడు నీ చచ్చిపోతానని నాకు బెంగలేదు. ఎందుకంటే చచ్చిపోవడం అంటే నీ దగ్గరికి రావడేగా. ఎంచక్క నాకు నువ్వు ఉంటావు. కానీ నీ చచ్చిపోతే అమ్మకు సాయి ఎవరుంటారు? పాపం అమ్మ ఒక్కతే ఉంటుంది. అందుకని నాన్నగారిని త్వరగా తీసుకొస్తావుగా. అమ్మా. ఏం బాబు? నేను కోరిక అడుగుతాను, తీరుస్తావా? అదేంటి బాబు, నేనున్నది నువ్వు ఏం అడిగినా తీర్చడానికేగా. మళ్ళీ కాదనకూడదు. ఆనంద్ బాబు, ఎంత కష్టమైనా సరే, నా ప్రాణం ఇచ్చైనా సరే నువ్వు అడిగిన తీరుస్తాను. ఏమిటో చెప్పు. ముందు ప్రామిస్ చేయి. ప్రామిస్? మరేమో నాకు నాన్నని చూడాలనుందమ్మా. బాబా. అవునమ్మా, నాకు నాన్న కావాలి. నాన్నే తొందరగా రమ్మనమ్మా. అదెలా బాబు? ఆయన అక్కడి నుంచి రావాలంటే బోల్డెన్ రోజులు పడుతుంది. కాదమ్మా, విమానంలో రేపే రమ్మని కబుర్ చేయమ్మా. కానీ బాబు ఆయన. ఇంకేం చెప్పకమ్మా, నేను చచ్చిపోతే ఇంకెప్పుడు నాన్నగారిని చూడలేను కదమ్మా. అందుకని ఒక్కసారి రమ్మనమ్మా, నా కోరిక తీర్చవమ్మా. నాకు నాన్న కావాలమ్మా. ఇంకో పెగ్గే డార్లింగ్. డిస్టర్బెన్స్. ఏమిటిలా వచ్చావు? బాధ ఇంట్లో లేదు. చూస్తేనే తెలుస్తుంది. మీతో మాట్లాడాలి. ఒకసారి ఎట్టండి. ఏమిటిది? మానకోలో ఉప్పుడకలాగా ఇప్పుడు వచ్చావు. అసలు విషయం ఏమిటో తొందరగా చెప్పు. మోహన్, నీకు తెలుసు నేను నీ కారణంగానే తల్లినయ్యానని. నీకు తెలియకపోవచ్చు. పుట్టింది మొగబిడ్డని, ఆ అప్పసి మనసు గాయపరచకూడదని ఇంతకాలం నాన్నగారు అమెరికాలో ఉన్నారని అబద్ధం చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వాడు నాన్నని చూడాలని పట్టుపడుతున్నాడు. ఎందుకనో? వాడికి నయమో అని జబ్బు వచ్చింది. డాక్టర్స్ అంతా లాభం లేదని తేల్చేశారు. కొన్ని రోజుల్లో పోతాడని. ఈ విషయం వాడికి కూడా తెలిసిపోయింది. అందుకని ఆఖరి కోరికగా నాన్నని చూడాలంటున్నాడు. అందుకొచ్చావా? మోహన్, తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను, కట్టుకున్న నీ చేత నెట్టివైపడ్డాను. అయినా ఎవరూ లేని ఈ లోకంలో ఇంకా బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నా చీకటి బ్రతుకున వెలిగే చిన్నారి బాబు కోసం. వాడు కూడా ఆరిపోయి అమ్మ అనే పిలుపు ఆగిపోతే నేనేమైపోతానో నాకే తెలీదు. నేనేమైపోతేనే పోయే ఆ పసివాడు కోరిక తీర్చాలి. అందుకే వాడు తృప్తి కోసం, వాడు ఆనందం కోసం, వాడు ఆఖరి నవ్వు కోసం, వాడు పుట్టు కారణమైన నువ్వు ఒక్కసారి వచ్చి కనిపించు. నాన్నని పిలుచుకునే అదృష్టాన్ని వాడికి కలిగించు. కళ్ళ నీళ్లతోనూ, చావు కబుర్లతోనూ, సెంటిమెంట్తోనూ నన్ను వల్లో వేసుకుందామని వచ్చావా? ఒక్కరోజు వాడికి నాన్నగా ఒప్పుకుంటే పర్మనెంట్ గా నన్ను మొగుడుగా పట్టేద్దామనుకుంటున్నావా? నీ చేతులెత్తి మొక్కుతాను, నా తండ్రి పోయిన రోజున, ప్రేమించి పెళ్లి చేసుకుని నువ్వు మోసం చేసిన రోజున, నీ చేత నా తాళి తెంపిన రోజున, నా బ్రతుకు బుగ్గైన రోజున కూడా నేను ఇంతగా ఏడలేదు. ఈరోజు నా బిడ్డ అడిగిన ఆఖరి కోరిక తీర్చలేకపోతే నా గుండె బద్దలైపోతుంది. నా బిడ్డ కోసం కాదనుకో, ఒక చావుబోయే పసివాడి కోసం ఒక్కసారి తండ్రిగా రా. ఇలా తండ్రి పాత్రలు ఒప్పుకోవడం మొదలుపెడితే రోజుకు ఆడది ఏడుస్తూ తయారవుతుంది. ఇదిగో బంగారం లాంటి ఒళ్ళున్న నువ్వు ఇన్నేళ్ళు ఒంటరిగా గడిపావంటే నేను నమ్మలేను. ఎవడో ఒకడు తగిలుంటాడు, వాణ్ణి పట్టుకెళ్ళు నాన్నగా. నువ్వు మనిషి కడుపున పుట్టుండవు, ఏ రాక్షసికో ఏ రాకాసికో పుట్టుంటావు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దేవుడనేవాడు ఉంటే నీలాంటి వాడిని పుట్టించినందుకు పశ్చాత్తాపంతో తనైనా చావాలి, లేదా ప్రళయంగా మారి నిన్నైనా చంపాలి. ఆగండి రాధా, నువ్వు రైలు తప్పిపోయింది, అది నా అదృష్టం అని అర్థమైంది. రాధా, సీతన్నది విన్నావేమో, అదంతా అవద్దు అంటావు, కళ్ళు ముందు కనిపించేది ఏమిటంటావు. నీ నోటితో నా పేరు పిలవకు. ఇంతకాలం నీ అసలు రూపం తెలియక దేవుడు అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది పశువు కంటే హీనమైన వాడు అని. వాటికి సహితం ప్రేమ జాలి ఉంటాయి, నీకు అవి లేవు. కట్టుకున్న దాన్ని నీ తల్లిని చేసి తాళి తెంపి నువ్వు, చచ్చే బిడ్డ కళ్ళు ముందు ఒక్కసారి కనిపించడానికి నిరాకరించి నువ్వు, ఈ సృష్టిలోనే ఘోరమైన నేరానివి. నేను చంపినా పాపం లేదు, కానీ నేను చంపడానికి కూడా అసహ్యం వేస్తుంది. అందుకే నేను చేసేదేమిటో తెలుసా? విలువ లేదని ఒకనాడు ఆమె మెడలో తాలిబొట్టు తీసేసావు నువ్వు. నిజానికి నువ్వు కట్టిన తాడుకు విలువ ఉందనుకోవడం మా పొరపాటు, అందుకే దీన్ని నేనే తీసేస్తున్నాను. ఆడది తనకు తానే తాలిబొట్టు తీసేసుకోవడం తప్పంటారు, కానీ ఏ ఆడదైనా నీలాంటి మగవాడు కట్టిన తాళి ఉంచుకోడు మరీ తప్పంటాను, మహాపాప అంటాను. వస్తాను. ఎలా ఉంది ఈ జోకు? డార్లింగ్, లోతైన నా హృదయాన్ని, గొప్పదైన నా మనసుని అర్థం చేసుకోలేని మూర్ఖులు వాళ్ళు. కమాండియర్, ఆహో, పెళ్ళాన్ని మోసం చేసే మొగుళ్ళని చూశాను, కానీ పెళ్ళాన్ని మార్చే మొగుడిని ఇదే చూడడం. నేను ముండనైనా మృగాన్ని మాత్రం కాదు. వస్తా. సీతగారు, 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 నేనండి తాతారావు అని. నాకు ఎవరు ట్రాన్స్ఫర్ అయింది, ఇవాళ వచ్చాను. అలాగానే లాలలు లాలలు అంటూ రేడియో స్టేషన్కి వెళ్ళి మీ అడ్రస్ కొనుక్కుని మీకోసమే బయలుదేరుస్తున్నాం. వెతకపోయింది కాలు తగిలినట్టుగా మీరే కనిపించారనుకోండి. అవును, మీ వాడు అమెరికాలో ఉన్నట్టు కదా రేడియో స్టేషన్ లో చెప్పారు. అలా డౌన్ అవే. నేను మీ బాబుల గురించి విన్నాను, వారి చలాకితనం గురించి, వారి నాటకాల్లో బ్రహ్మాండంగా యాక్ట్ చేయడం గురించి, వారి క్లాస్ లో ప్రతి సబ్జెక్ట్ లో ఫస్ట్ మార్క్స్ కొట్టేయడం గురించి, ఇంకా చాలా. ఏమైందండి? ఏం జరిగింది? సీతగారు, ఏడేడు జన్మల్లో జరగవలసిన ఎన్నో ఘోరాలు నాకు ఒక్క జన్మలో జరిగిపోయాయండి. సీతగారు, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి ప్లీజ్. నుదిటి గీతగా విషాదం రాసుకుని పుట్టానని మీకు ఇది వరకే తెలుసు. మీరు వెళ్ళాక టామీ రేపు మా నాన్నగారు వస్తారు తెలుసా? నీకెలా తెలుసు? నీకేం తెలీదు, నీకు తెలిసిందల్లా తలూపడమే. ఏ విమానం, విమానం, మా నాన్నగారిని రేపే తీసుకురా. నాన్నగారిని చూడాలి, రేపే తీసుకురా అనే వాడి కోరిక తీర్చలేని దౌర్భాగ్యపు తల్లినయ్యాను నేను. అంతే తాతారావు గారు, నా కన్నీళ్ళు చెప్పే కదా అంతే. సీతగారు, నాన్నగారు వస్తానన్నారు కదూ? అవును బాబు, నేను ఫోన్లో మాట్లాడితే తప్పకుండా వస్తానన్నారు. మరి నాకు విమానం బొమ్మ తెస్తా అన్నారు కదా? అన్నారు బాబు. అన్నారు. హే టామీ టామీ విన్నావా? నాన్నగారు వస్తారంట, విమానం బొమ్మ తెస్తారంట. ఎలా చెప్పనురా, నిన్ను కన్న తండ్రి నిర్దాక్షిణ్యంగా రానన్నాడని రాడని నీకెలా చెప్పనురా? టామీ నాన్నగారు వచ్చినప్పుడు నువ్వు బుద్ధిగా ఉండాలి, అల్లరి చేయకూడదు. నాన్నగారు, అమ్మ, నేను, నువ్వు అంతా కలిసి పార్క్ వెళ్దాం. ఏ నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు. నాన్నగారు, డాడీ, బాబు, కమాన్ డాడీ, అమ్మా, నాన్నగారు వచ్చారు. విమానం బొమ్మ నాకేనా? అవును బాబు, నువ్వు విమానం బొమ్మ కావాలన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. చూడు భలే బాగుంది. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. మీరు రాడేమోనని అమ్మ దిగులుతో ఉంది, కానీ నాకు తెలుసు మీరు వస్తారని. ఎందుకంటే ఇందాక నేను కృష్ణుని ప్రార్థించాగా. డాడీ డాడీ, అమ్మ, మీరు, నేను అంతా కలిసి షికార్కి వెళ్దాం డాడీ. బాబు నువ్వు ఉండమ్మా. డాడీ డాడీ వెళ్దాం డాడీ, అందరికీ మా డాడీ వచ్చాడని తెలియాలిగా, అందరికీ నేను చెప్పాలిగా. డాడీ అమ్మకి చెప్పు డాడీ, వెళ్దాం డాడీ. డాడీ వెళ్దాం డాడీ. క్షమించండి సీత గారు, నిన్న బాబుని గురించి మీరు చెప్పిన నిజం విన్నాక అతని కోసమే ఇలా వచ్చాను. ప్లీజ్ ఇప్పుడు మీరు కూడా సహకరిస్తే బాబు కోసం. ప్లీజ్ ఆడపిల్ల దగ్గరికి ఎవరు ముందు పరిగెడతారో చూద్దాం. నాన్నా నేను ఎంత స్పీడ్ గా పరిగెడతానో చూడు. బాబు మరోసారి చూస్తారు ఇప్పుడే వద్దు. లేదమ్మా నీ స్కూల్ పోటీల్లో ఎలా పరిగెట్టానో నాన్నగారికి చూపించాలి. మమ్మీ కమాన్ 1 2 3.